మీరు అన్ని సవ్యంగా జరిగి ఉండుంటే ఈ పాటికి మీరు గవర్నర్గా ఉండి ఉండేవాళ్ళు. గవర్నర్గా ఉండవలసినటువంటి మోతువల్లి నరసింహులు గారు ఇవాళ ఏకాకిగా మిగిలారు. సుదీర్ఘకాలం ఆయనతో కలిసి పనిచేశారు అంటే అప్పుడు తెలియదా మీకు ఆయన నేచరు? తెలియదా అంటే ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే తెలుసు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని వాస్తవంగా ఆయనను చంపినప్పుడే తెలుసు. అంటే మీరు పదే పదే ఆ మాట అనటం అన్నది 100% అది లేకపోతే అసలు చరిత్రలో ఇంకేం చెప్తామండి? చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే మొట్టమొదట అతను ఎటువంటి నైజం ఆ రోజు అల్లుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఆయన్ని ప్రధాన కార్యదర్శిని చేయటంలో మరి ఆయన వీక్నెస్ లేవంటారా? అల్లుడైన కారణంగా నమ్మాడు ఆయన. నమ్మితే ఎవడైనా కొడుకు లాంటి తన గొంతు కోసడని ఎవరైనా అనుకుంటారా? ఎన్టీ రామారావు గారు చాలా లాస్ట్ ఆయన ప్రసంగంలో ఏం చెప్పాడంటే, ఆత్మ నమ్ముకునే మనిషి అతను మనిషి కాదు, ప్రజలు అతన్ని నమ్మొద్దు, విశ్వాసఘాతకుడు, అతన్ని నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు, అతన్ని ఓడించండి ఓడించండి అని చెప్పినటువంటి మాటలు. అంతేకాదు పార్టీ నుంచి ఎన్టీ చంద్రబాబు నాయుడు మన చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచే సస్పెండ్ చేశాడు. జెండా అనేటువంటిది ఇలా జగన్ ఉన్నాడు, వాళ్ళు పార్టీ పెట్టుకున్నాడు, జెండా పెట్టుకున్నాడు, మోగోన్లాగా ఫైట్ చేస్తున్నాడు, హోదా కోసం రాష్ట్రం కోసం ఫైట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన కూడా ఒక మొనగాడిలాగా జెండా పెట్టుకున్నాడు, పార్టీ పెట్టుకున్నాడు, ఫైట్ చేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణకు వస్తే కేసీఆర్ కూడా ఒక జెండా పెట్టుకున్నాడు, పార్టీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి కూడా అయ్యాడు, ఒక మొనగాడిలాగా పనిచేసుకున్నాడు. అసలు నువ్వు రెండవు కాదా? నువ్వు మీకు ఎన్టీ రామారావు గారు అంటే అనలేని అభిమానం. అభిమానం ఎన్టీ రామారావు గారికి నేను ఒక మాదిగ బిడ్డగా, నేను ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన చేయబట్టుకుని ఉన్నా. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా ఆయన ముఖం కూడా చూడలేదు. అన్న ముద్దుకృష్ణమ్మ నాయుడు నీతి మంత్రుడు, నిజాయితీ పరుడు, ప్రజల కోసమే బతికినటువంటి మహానేత ఆయన కూడా, ఎన్టీ రామారావు గారి శిష్యుడు. ఈయన పెట్టినటువంటి చిత్రహింసలకి మానసికంగా కుంగి కృషించి చనిపోయినటువంటి విషయం అంతకంటే వేరే. ఓడిపోయినాడుకి ఎమ్మెల్సీ ఇస్తే మీరు ఎమ్మెల్సీ అండి, ఈయన ముఖ్యమంత్రి ఎట్లా అయ్యండి? ఆయన కొడుకు ఏమున్నాడని ఇలా మంత్రి చేశారు? సిగ్గులేదా? దేవుడిగా భావించే ఎన్టీ రామారావు గారికి అన్యాయం జరిగింది. వారి సొంత బిడ్డలు కూడా ఇప్పుడు దాకా మీరు చేసినంత ఎలిగేషన్స్ ఎక్కడ చేయలేదు. జెండా వాళ్ళది, నందమూరి వంశం వాళ్ళది ఆ జెండా, పాపం వాళ్ళ అమాయకు. ముఖ్యమంత్రి అయ్యేదాకా కుటుంబం అంతా నా ఎంబడి ఉంటే ఎన్టీ రామారావు గారి మీద, ఎన్టీ రామారావు గారి నమ్మకుండా ప్రజలు నమ్మకుండా ఉండాలంటే కుటుంబం అంతా తన ఎంబడి ఉండాలని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని, పురంధేశ్వరుడు గారిని ఆ రోజులలో వాడుకున్నాడు, వదిలేశాడు. జూనియర్ ఎన్టీఆర్ పాపం కుర్రోడు మంచి యాక్టివ్గా ఉన్నట్టు కనపడుతుంది, నేనైతే ఎప్పుడు మాట్లాడలేదు. బట్ ఆ అబ్బాయి కూడా 2009లో అనుకుంటాను బ్రహ్మాండంగా ప్రచారం చేశాడు, బట్ బ్రహ్మాండమైన వాగ్దాటి ఉంది. ఎన్టీ రామారావు చతురత కూడా అతనిలో కనబడుతూ ఉంది. ఆ అబ్బాయిని కూడా పక్కన పెట్టేశాడు. ఎన్టీ రామారావు గారి కుటుంబం చుట్టుతిరిగాల్సిన చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టుతిరిగేటట్టుగా చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వాదులకి భయపడ్డారా? భయపడి పంతరని కొడతారని తెలంగాణ వాదులు పంతరని. గతకంటే ఏముంటుంది సార్, ఏ వ్యక్తి అయినా ఏ విధవ అయినా రాజకీయాల్లో ఇంత నమ్మక ద్రోహం చేసేటువంటి వ్యక్తిని మనం చూడలేమండి. ఇతను మనిషి కాదు, మనిషి రూపంలో ఉండే రాక్షసు. మీకు గవర్నర్ పదవి అనేటువంటిది అసలు ఎప్పుడు వచ్చింది ప్రతిపాదన? మోడీ దగ్గరికి వెళ్ళి ఆయన బద్రాడుకొని లడ్డిచ్చి వెంకటేశ్వర స్వామి లడ్డి ఇవ్వడం, శాలువ కప్పడం, కాళ్ళ మీద పడటం, ఈ హోదా గురించి కాదు ఆయన తిరిగింది 29 సార్లు. ఆయన తిరిగింది ఎక్కువసార్లు ఓటుకు నోటు కేసు నుంచి నన్ను రక్షించో ప్రభు అనేటువంటి తిరిగినటువంటి సందర్భం తప్ప ఇంకోటి కాదు. ఎన్టీ రామారావు గారు ఫైనల్గా చెప్పింది ఏంటంటే, నమ్మొద్దు నమ్మి మోసపోకండి అని చెప్పాడు. కానీ దురదృష్టం ఏంటంటే నమ్మాను, నమ్మి మోసపోయాను. ఆయన కొనుక్కున్నాడని మీ ఆరోపణ? ఆరోపణ కాదు సార్, కాదని ఆ చంద్రబాబు నాయుడు గారు కొడుకు మీద ప్రమాణం చేయమను, ఒక పైస కూడా ఆయన దగ్గర తీసుకోలేదని మొత్తం రాజకీయాలు వదిలేస్తాను. అంటే అది ఆంధ్ర ఇంకో మాట చెప్తా, ఆంధ్ర ఏంది తెలంగాణ సార్, మా లీడర్ ఆయన, నిన్నటి వరకు మా లీడరు, లీడర్ ఎట్లుండాలో మాకు అవసరం లేదా? ఎస్సీలు అంటే ఆయనకు లెక్కలేదన్నారు. కానీ ఒక రకంగా చూస్తే రాష్ట్ర శాసనసభకి స్పీకర్గా ఒక దళిత మహిళను,
స్పీకర్గా చేసింది, తర్వాత లోక్సభ స్పీకర్ ఇప్పుడేం పుట్టింది. బాలయ్య గారు పాతలేదో తోపుకోవాల్సిన అవసరం లేదు సార్. ఒక సందర్భం వచ్చినప్పుడు నీ అయ్య జాగిరి కాదు, ప్రతి పదవికి ప్రతివాడు అర్హుడే అట్లా పనిచేసినాడు. కానీ మరి ఇప్పుడేం పుట్టింది అంటే పాత ఈ చరిత్ర మరి ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి సంకనాకన అంటే సడన్గా మీరు తెలుగుదేశానికి దూరం అయ్యి? నేను దూరం కాదు సార్, దూరం చేశారు. సరే మీరు సార్, ఇప్పటికి నేను ఒక మాట చెప్పనా, ఇప్పటికి కూడా ఆ చాతగాని చంద్రబాబు నాయుడు పక్కకు తొలగి ఆ జెండాను మాకు అమ్మ చెప్తే ఇవాళ తెలంగాణ రెపరెపలాడిచ్చే శక్తి నాకుంది. మీరు ఏదో పర్యటన కూడా ఏదో చేస్తానంటున్నారు? తప్పకుండా చేయాలి, చేస్తాను. నా దళిత సోదరులు పేద ప్రజలు మాల మాదిగల మధ్యలో చిచ్చుబెట్టిన ఈ దుర్మార్గునికి తనకు తగిన గుణపాఠం చెప్పాలని తప్పకుండా నేను నా యాత్రలో నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదట ఇంటి నవరు ఆలోచన ఏముందంటే ఈ దుర్మార్గుడు రాజకీయంగా ఉండకూడదు. అంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థనే దళితులుగా పుట్టాలని ఎవడన్నా కోరుకుంటాడా అంటే ఏమనాలి సార్? అది రాత్రిని అవమానపరిచేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడా? బలహీన వర్గాలు జడ్జీలు కావద్దని చెప్పినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అయితే అర్హుడా? మోడీ లాంటి వాడితోని స్నేహం చేసి 4 సంవత్సరాలు కునికి ఇవాళ యూటర్న్ తీసుకొని మిత్రద్రోహం చేసేవాడు అర్హుడా? సీనియర్ రాజకీయ నేత మాజీ మంత్రి శ్రీ మోత్పల్లి నరసింహులు గారితో ఈరోజు ఐడ్రీమ్ ఇంటర్వ్యూ. నమస్కారం నరసింహులు. నమస్కారం. చెప్పండి, ఎలా ఉన్నారు? ఓకే బ్రదర్ విక్రమ్. ఇటీవల కొంత రాజకీయంగా సంచలనం సృష్టించారు మీరు. అయితే ముందుగా నేను రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు డెస్టినీని నమ్ముతారా, విధిని? విధి అనేటువంటిది జనరల్గా మనం నమ్మటం నమ్మకపోవటం అని కాదు, చివరికి మనిషి ఏదైనా జరిగినప్పుడు విధి అనుకుంటాం సహజంగా. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు అన్నీ సవ్యంగా జరిగి ఉండుంటే ఈ పార్టీకి మీరు గవర్నర్గా ఉండి ఉండేవాళ్ళు, కానీ దురదృష్టవశాత్తు మీరు ఇప్పుడు ఏ పార్టీలో లేని ఏకాకిగా మారినట్టున్నారు. అంటే కొంచెం హార్ష్గా ఉన్నప్పటికీ వాస్తవం చెప్తున్నా, మీరు గవర్నర్గా ఉండవలసినటువంటి మోత్పల్లి నరసింహులు గారు ఇవాళ ఏకాకిగా మిగిలారు. అంటే కేవలం అది డెస్టినీ అంటారా లేకపోతే వేరేది అంటారా? జనరల్గా సమస్య ఏంటంటే మనము చేసిన స్నేహాన్ని బట్టి లక్ష్యాన్ని ఏదైతే చేరుకోవాలనుకుంటామో ఆ తోడు ఉండాల్సినటువంటి పద్ధతిలో రాజకీయ తోడు అనేది సరి అయింది కానప్పుడు ఈ సమస్యలు వస్తాయి. అదేంటి, రామారావు గారు అయితే మనం ఏది కోరుకున్నా అది ఆయన ఆలోచన ప్రకారంగా మనం ఉండగలిగితే మనం ఏది కోరుకున్నా అది జరగడానికి అవకాశం. మీరు అనేది నిబద్ధత లేని నాయకత్వంలో పనిచేయడం వల్ల వచ్చిన సమస్యలు అంటారు? అంతే. చంద్రబాబు నాయుడు గారికి నిబద్ధత లేదు. ఆయన జీవితం అనేది కుట్రలు కుతంత్రలతోనే నిండున్నది. ఆయన కుట్రలు కుతంత్రాలతోనే ఆ స్థాయికి వచ్చిన అనేటువంటి ఫీలింగ్ కాబట్టి ఆయనకి ఏమాత్రం దయా కనికరం, ఈ వ్యక్తి బాగా సాయం చేశాడు, ఇతనికి మనం తోడు ఉండాలనేటువంటి అభిప్రాయం ఉండదు ఆయనకు. ఏ గంట కాగంటే దానికి ఆయన ఏ విధంగా ఉపయోగపడితే ఆ విధంగా ఉపయోగించుకొని వదిలేసేటువంటి రకం, దాన్నే నమ్మక ద్రోహం అంటారు. అంటే మీరు ఎప్పుడు గ్రహించారండి? అంటే మీరు సుదీర్ఘకాలం ఆయనతో కలిసి పనిచేశారు, ట్రావెల్ చేశారు, అంటే అప్పుడు తెలియదా మీకు ఆయన నేచరు? తెలియదా అంటే ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే తెలుసు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని వాస్తవంగా ఆయనను చంపినప్పుడే తెలుసు. ఎన్టీ రామారావు గారిని పెద్ద ఆయనను పుట్టన పెట్టుకున్నప్పుడే తెలుసు ఇతని గుణం ఏమిటి అనేటువంటి ఆయన జెండా. మీరు అంత స్వీపింగ్ రిమార్క్ ఎలా చేస్తారండి? అంటే ఎన్టీ రామారావు గారిని పొట్టను పెట్టుకున్నారు అనేటువంటిది లేకుంటే ఈయనకేం అర్హత ఉంది ముఖ్యమంత్రి కావడానికి? ఎన్టీ రామారావు అల్లుడనే అర్హత తప్ప ఈయనకి ఏ రకమైన అర్హత ఉంది? మాకెందుకు లేవు అర్హతలు? మరి ఆ పార్టీ జెండా పుట్టినప్పుడు మేము ఉన్నాము, జెండా పార్టీ పెట్టినప్పుడు మేము ఉన్నాము, అసలు మెంబర్షిప్ కార్యక్రమాలు మేము చేసినప్పుడు ఆయన లేడు, జెండా పెట్టినప్పుడు ఆయన లేడు, పార్టీ పెట్టినప్పుడు ఆయన లేడు, ఎన్నికలు 83లో జరిగినప్పుడు ఆయన లేడు,
అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఎలా అయ్యాడు? మిగతా వాళ్ళు ఎందుకు గాలేకపోయారు? ఎంతోమంది త్యాగాలు చేశారు ఆ పార్టీ కొరకు. ఎందుకు గాలేకపోయారంటే అల్లుడు అనేటువంటి దాని మీదనే కదా ఆయన అయ్యాడు. అంతకంటే వేరే ఏముంది? అల్లుడు కాబట్టి నమ్మాడు. పార్టీలో లేకపోయినా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా, ఆయన పార్టీలో జెండా పెట్టిన రోజు లేకపోయినా అల్లుడు కాబట్టి, తర్వాత కుమార్తె భర్త కాబట్టి నమ్మాడు. నమ్మిన ఫలితమే ఎన్టీ రామారావు గారు ఒక ప్రధానమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి. ఆయన యొక్క ఆయుష్ మూడు, అంటే ప్రతిదానికి ఒక ఆయుష్ ఉంటుంది. ఆ ఆయుష్ ఆయనకు రాకముందే ఈయన చంపేశాడు. ఆయన 74 సంవత్సరాలు ఉండిండు. వాస్తవంగా 100 సంవత్సరాలు కూడా ఉండగలిగినటువంటి శక్తున్నోడు, బలమున్నోడు, చాలా నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో, అంటే మీరు ఎన్టీ రామారావు గారికి స్వయంకృతం అంటారా? ఆ రోజు ఈయన ఎవరండి? అసలు స్వయంకృతం అనటానికి కాదనటానికి ఈయనెవరు? అసలు ప్రజలు ఆయన. ఆ ప్రజలల్లో ఏరి పేదవాడికి టికెట్ ఇచ్చి, చదువుకున్నోడికి టికెట్లు ఇచ్చి, చట్టాల మీద కొంత అవగాహనలోనికి టికెట్లు ఇచ్చి, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం వస్తే తప్ప ఈ సమస్యల పరిష్కారం కావని నమ్మిన నాయకుడు ఆ మహానేత ఎన్టీ రామారావు. దాంట్లో భాగంగానే నేను ఇవాళ ఇక్కడ కూర్చుండి మీ ముందునే మాట్లాడగలుగుతున్నాను. 6 సార్లు గెలవగలిగిన అదృష్టం నాకు దక్కిందంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు, నా ఆలేరు ప్రజలు. కాబట్టి అసలు ఈయనకి ఏం అర్హత ఉందని ఇవాళ ఆ జెండా పక్కన పెట్టాం మనం. ఆ జెండా పక్కన పెట్టి ఆ పార్టీని పక్కన పెట్టి ఇవాళ సార్ విక్రమ్ గారు, ఇవాళ కూడా ఆయన మునగాడైతే, మోగోడైతే, నిజంగా ప్రజలు ఆయనను నమ్ముతున్నారనేది అయితే అనుకుంటున్నాడో, నిజంగా నమ్మితే, ఆ ప్రజలు నమ్ముతున్నాయని అనుకుంటే ఆ జెండా ఇప్పటికి కూడా ఎన్టీ రామారావు గారు పెట్టి ఆయన లేడు కాబట్టి, ఆయన మరణించింది కాబట్టి ప్రజలు కాంప్రమైజ్ అయ్యి కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్గా పార్టీగా దీన్ని గుర్తించి ఓట్లేస్తున్నారు తప్ప ఆ జెండా పక్కన పెట్టమనండి. ఆ జెండా ఆయనది కాదు కదా. ఆ జెండా దొంగిలించినటువంటి ఈ దొంగ అయిన జెండాను దొంగిలించినటువంటి ఎన్టీ రామారావు గారిని చంపి మర్డర్ చేసి దొంగిలించినటువంటి దొంగ ఈ చంద్రబాబు నాయుడు గారు. ఆ జెండా కోసం ఆ ఎన్టీ రామారావు పేరు మీదనే ఓట్లేసింది తప్ప ఇతని ముఖం చూస్తే ఒక్క ఓటు కూడా పడటానికి అవకాశం లేదు, పడదు. అంటే నేను ఇందాక అడిగాను మిమ్మల్ని, అంటే చంద్రబాబు గారి నేచర్ని మీరు మొదట్లో గ్రహించలేదా? ఎందుకు అంత సుదీర్ఘకాలం మరి ఆయనతో ట్రావెల్ చేశారు? నేను ఒక మాట చెప్తాను మీకు. వాస్తవంగా ఎన్టీ రామారావు గారిని ఇతను చంపాడు. చంపిన తర్వాత కూడా, అంటే మీరు పదే పదే ఆ మాట అనటం అన్నది 100% అది లేకపోతే అసలు చరిత్రలో ఇంకేం చెప్తామండి? చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే మొట్టమొదట అతను ఎటువంటి నైజం, అతను ఎటువంటి దుర్మార్గానికైనా పాల్పడతని చెప్పడానికి అదే ఉదాహరణ, మొదటి ఉదాహరణ అదే కదా. ఎన్టీ రామారావు గారు లేకుంటే తెలుగుదేశం పాడలేదు. ఎన్టీ రామారావు గారు లేకుండా మాటలు లేవు. ఎన్టీ రామారావు గారు లేకపోతే నరసింహులే లేడు. అటువంటిప్పుడు ఆయన పేరును ఉదహరించడం, ఆయన పేరు గురించి చెప్పడం అనేటువంటిది తప్పకుండా మనం చెప్పాల్సి. కానీ మీరు అంటున్నారు అంటే ఎన్టీ రామారావు గారు మహానేత అనటంలో ఎవరికి ఎటువంటి రెండో అభిప్రాయం లేదు. మీరు అన్నట్లుగా ఆయన విద్యాధికులకి లేకపోతే బడుగు బలహీన వర్గాలకి టికెట్లు ఇచ్చారు, సామాన్యులకి టికెట్లు ఇచ్చారు, ప్రోత్సహించారు, మంత్రులు చేశారు, ఎంపీలు చేశారు, అందరూ ఒప్పుకుంటారండి. కానీ మీరు అన్నట్లుగా మరి ఆయనకి ఆ రోజు అల్లుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఆయన్ని ప్రధాన కార్యదర్శిని చేయడంలో మరి ఆయన వీక్నెస్ లేవంటారా? నేను ఏమంటున్నాను, అల్లుడైన కారణంగా నమ్మాడు ఆయన. నమ్మితే ఎవడైనా కొడుకు లాంటివాడు తన గొంతు కోస్తాడని ఎవరైనా అనుకుంటారా? ఆయన భాష, ఆయన చెప్పిన మాటలోనే ఉన్నది. ఎన్టీ రామారావు గారు చాలా లాస్ట్ ఆయన ప్రసంగంలో ఏం చెప్పాడంటే, ఆత్మ నమ్ముకునే మనిషి అతను మనిషి కాదు, ప్రజలు అతన్ని నమ్మొద్దు, విశ్వాసఘాతకుడు, అతన్ని నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు, అతన్ని ఓడించండి అని చెప్పినటువంటి మాటలు. అంతేకాదు పార్టీ నుంచి ఎన్టీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచే సస్పెండ్ చేశాడు. ఎప్పుడైతే సస్పెండ్ చేశాడో, సస్పెండ్ చేసిన తర్వాత జెండా ఆయనది ఎట్లా అవుతుంది? నైతికంగా దొంగలాగా బిహేవ్ చేస్తాడు కాబట్టి ఆయన నమ్మిన పాపానికి ఎమ్మెల్యేలందరినీ కూడా రకరకాలుగా ప్రలోభ పెట్టి మరి వాడుకున్నటువంటి పరిస్థితి తప్ప నైతికంగా. ఇప్పుడు మనం ఉదాహరణ అనుకుందాం, ఇప్పుడు జగన్ ఉన్నాడు,
ఆయన ఏదైనా సీక్వెన్స్ ఏంటంటే జెండా అనేటువంటిది ఇలా జగన్ ఉన్నాడు, వాళ్ళు పార్టీ పెట్టుకున్నాడు, జెండా పెట్టుకున్నాడు, మోగోన్లాగా ఫైట్ చేస్తున్నాడు, హోదా కోసం రాష్ట్రం కోసం ఫైట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన కూడా ఒక మొనగాడిలాగా జెండా పెట్టుకున్నాడు, పార్టీ పెట్టుకున్నాడు, ఫైట్ చేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణకు వస్తే కేసీఆర్ కూడా ఒక జెండా పెట్టుకున్నాడు, పార్టీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి కూడా అయ్యాడు, ఒక మొనగాడిలాగా పనిచేసుకుంటున్నాడు. అసలు నువ్వు రెండవు కాదా? నువ్వు ఒక వ్యక్తిని నమ్మితే అది కూడా మామను, సొంత మామను, మరి ముఖ్యంగా నమ్మక ద్రోహం చేసి, మోసం చేసి, దగా చేసి ఆయనను, ఆయన జెండా గుంజుకొని, ఆయన పార్టీ గుంజుకొని, ఆయన డబ్బులు గుంజుకొని మానసిక చిత్రహింసలకు గురి చేయలేదా? దానివల్లనే కదా ఎన్టీ రామారావు గారు ఆ మహావ్యక్తి మరణించటం అనేది. ఆ దయామయుడు, నీతిమంతుడు, రాజకీయాల్లో ఒక చరిత్రను సృష్టించినోడు, సృష్టికి ప్రతి సృష్టి అంటారు చూడు, అట్లా ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరొక పార్టీని సృష్టించి మరి ప్రజలందరికీ కూడా నాయకత్వం ఇచ్చినటువంటి మహానేత. పేదోడికి ఇక్కడ అన్నం పెట్టి, ఇల్లు కట్టించి, కరెంట్ ఇచ్చి, బాట వేసి, బస్ వేసి, మాండలిక విధానం తీసుకొచ్చి, పటేల్ పటివారి విధానం రద్దు చేసి అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఆ మహనీయుని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారిని దేవుడు నిజంగా తప్పకుండా ఏదో ఒక రోజు ఆయనకు తగిన పనిష్మెంట్ ఇస్తాడని నమ్మకం. అంటే మీరు ఒక రకంగా శాపనార్థాలు పెడుతున్నారు, సరే అవి పక్కన పెడదాం. మీకు జరిగినటువంటి అన్యాయం గురించి మీరు చెప్తున్నారు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని కాపాడుకోవటం కోసం మీడియా సపోర్ట్ చేసింది, తెలుగుదేశం అభిమానులు సపోర్ చేశారు, చంద్రబాబు గారి వెనక నడిచారు. అంటే అక్కడ కూడా ఎన్టీ రామారావు గారి పట్ల అభిమానం ఉన్నవాళ్ళు కూడా ఆ రోజు పార్టీని కాపాడుకోవటానికి ఆయన వెనక నడిచిన మాట వాస్తవం, దాన్ని ఒప్పుకుంటారా కాదా? ఎవరండి ఇప్పుడు ఎవరైనా ఎవరు అండి అని అడుగుతున్నా. పార్టీ ఆయనది, ఆయన పార్టీని మరొక వ్యక్తి ఏదైనా ప్రజాస్వామ్యయుతంగా ఏదైనా జరిగితే నేను చెప్పలేను, కానీ చంద్రబాబు నాయుడు అనేటోడు ఒక సొంత అల్లుడై ఉండి పార్టీ మొత్తాన్ని కూడా చీల్చడమే కాక ఆయన మరణానికి కారకుడు కావాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎవరో సపోర్ట్ చేసినట్టు మేనేజ్ చేస్తాడు ఇతను. చంద్రబాబు నాయుడు ఆయన నిజమేందంటే అందరినీ మేనేజ్ చేసి ఒక జిత్తులతోని ఎత్తులతోని పైకి వచ్చేటువంటి మనస్తత్వమే తప్ప ఫేర్గా ఉండేటువంటి లక్షణం ఆయనది కాదు అనేటువంటిది ఎన్టీ రామారావు గారే చెప్పారు. నేను అనేది ఏంటంటే, ఎవరో సపోర్ట్ చేస్తూ చేస్తుండొచ్చు, ఎందుకు చేశారు అనేటువంటిది సార్, ఆయన ఏమి లంచాలిచ్చినోడు కాదు, ఆయన ఎవరికో ప్రలోభ పెట్టి బతికినోడు కాదు. ఆయన ఒక మహానేత, ఎవరినైనా ప్రేమించి దగ్గర తీసుకునేటువంటి వ్యక్తి తప్ప ఈ ప్రలోభాలు పెట్టి రకరకాల మరి ఆశలు చూపించి బతికేటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇవన్నీ చేయగలిగినటువంటి కుట్రదారుడు చంద్రబాబు గారు మీరు చెప్తారు. కాబట్టి ఎన్టీ రామారావు గారిని ప్రజల్ని కూడా ఆ రోజులలో మిస్గైడ్ చేశారు, కొంతమంది మిస్గైడ్ చేశారు, ఇంకా వాళ్ళ పేర్లు ఎందుకు కానీ చాలామంది మిస్గైడ్ చేశారు. అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకి ఎక్కడైనా నష్టం జరిగితే జరిగింది. ఆయనేమో నీతిమంతుడు, ఆయన అవినీతి చేయమని చెప్తే కూడా చేసేవాడు కాదు. అటువంటి వాళ్ళంతా ఏకమయ్యారు. ఇప్పుడు ఫేర్గా బతికేటువంటి ఆ నాయకుడు అవినీతి పరంగా బతకాలంటే ఆయన ఒప్పుకునే మనిషి కాదు. దాంట్లో కొంతమందికి ఇబ్బంది జరిగినటువంటి పరిస్థితి అని చెప్తారు, దాంట్లో భాగంగానే ఈ నష్టం వచ్చిందనేటువంటి విషయం కూడా చెప్తారు. మరి ఆ మహానేత ఆయన లంచాలు తీసుకొని లేకపోతే ఎవరినో ఇబ్బంది పెట్టి బతికినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో ఆయన చాలా సీరియస్గా ఉండేవాడు. ఆ పరిస్థితులలో కొంతమందికి నష్టం వస్తే రావచ్చు పెద్ద పెద్దోళ్ళకు, ఆ పెద్దోళ్ళే ఆయన మీద కసిగట్టి ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇవన్నీ చేశారు అనేటువంటిది జనరల్గా ఉన్నటువంటి. అంటే మీకు ఎన్టీ రామారావు గారు అంటే ఎనలేని అభిమానం. ఎన్టీ రామారావు గారికి నేను ఒక మాదిగ బిడ్డగా, నేను ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన చేయబట్టుకుని ఉన్నా, కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా ఆయన ముఖం కూడా చూడలేదు. నేనే కాదు 20 మంది మేము చూడలేదు. ఆ 20 మంది కూడా చివరి వరకు ఆయనతో నడిచారు. పాపం ఆ మానవులు చచ్చి స్వర్గాలు ఉన్నారు చాలామంది. నేను నెవరు కానీ ఇంద్రారెడ్డి కానీ విన్నవా, తర్వాత నిన్న కాక మొన్న చనిపోయినటువంటి మా అన్న ముద్దుకృష్ణమ్మ నాయుడు, నీతిమంతుడు, నిజాయితీ పరుడు, ప్రజల కోసమే బతికినటువంటి మహానేత ఆయన కూడా, ఎన్టీ రామారావు గారి శిష్యుడు. ఈయన పెట్టినటువంటి చిత్రహింసలకి మానసికంగా కుంగి కృషించి చనిపోయినటువంటి విషయం
అంతకంటే వేరే ఓడిపోయినాడికి ఎమ్మెల్సీ ఇస్తే మీరు ఎమ్మెల్సీ అండి, ఈయన ముఖ్యమంత్రి ఎట్లా అయ్యండు? ఆయన కొడుకు ఏమున్నాను ఇలా మంత్రి చేశారు? సిగ్గులేదా? కష్టపడి పనిచేసేటోళ్ళు కార్యకర్తలు కొడుకుని తీసుకొచ్చి మంత్రి చేస్తారు. అంటే ఇప్పుడు ఓడిపోయిన ముద్దు కృష్ణమనాయుడు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయాలంటారు? చేయాలి కదా. చేయటమే కాదు, అతనితో సమానంగా అతన్ని గౌరవించాలి. గౌరవం ముఖ్యమంత్రి ఏమని అంటలే. ఇప్పుడు గెలిచుండుగా మీరు అన్నట్టుగా మంత్రి అవసరం లేదు సార్. పార్టీకి శ్రమ చేసినోడు గెలవాల్సిన అవసరం. ఒక్కోసారి ప్రజాస్వామ్యంలో అనేక కారణాల వల్ల ఓడిపోతుంటాం, కానీ ఆ సీనియారిటీ ఆ పనితనం అనేది కౌంట్లోకి రాదా? అంటే ఆయన కూడా మీకు చెప్పాడు, ఆయన వందల సార్లు చెప్పాడు, ఒక్కసారి కాదు వంద సార్లు. బతికున్నప్పుడు ఎస్ మేమిద్దరం చాలా క్లోజ్ కదా. ఆయన హైదరాబాద్ వస్తే 100% వారానికి 10 రోజులకు ఒకసారి డెఫినెట్గా మేమిద్దరం కలిసి భోంచేసేవాళ్ళం, కలిసి మాట్లాడుకునేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ పదవి కూడా, చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ పదవి నీకు ఇయ్యడు అనే మాట కూడా చెప్పాడు. ఇది చెప్తే ఎందుకంటే మనం చనిపోయింది కాబట్టి చెప్తే బాగుండదు, కానీ ఇటు వాళ్ళు సాక్ష్యాలు ఉన్నారు, సాక్ష్యాలు కూడా ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు చెప్పడం అంతా కరెక్ట్ కాదు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక దేవుడిగా భావించే ఎన్టీ రామారావు గారికి అన్యాయం జరిగింది, ఆయన దురదృష్టకర పరిస్థితుల్లో చనిపోయారని అంటున్నారు, కానీ వారి సొంత బిడ్డలు కూడా ఇప్పుడు దాకా మీరు చేసినంత ఎలిగేషన్స్ ఎక్కడ చేయలేదు సార్. వాళ్ళు గట్టిలో అయితే పదవి ఆయనకి ఎందుకు పోతుంది సార్? జెండా వాళ్ళది, నందమూరి వంశం వాళ్ళది ఆ జెండా. పాపం వాళ్ళ అమాయకులు, వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే అమాయకులు. మీరు చూడండి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు అల్లుడే కానీ అతనిలో కొంత నీతి ఉంది. ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టి బతికే రకం కాదు ఆయన కూడా. ఆయన భార్య ఎవరు? పురంధీశ్వరి గారు. వాళ్ళిద్దరిని కూడా ముఖ్యమంత్రి అయ్యేదాకా కుటుంబం అంతా ఎంబడి ఉంటే ఎన్టీ రామారావు గారి మీద, ఎన్టీ రామారావు గారిని నమ్మకుండా ప్రజలు నమ్మకుండా ఉండాలంటే కుటుంబం అంతా తన ఎంబడి ఉండాలని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని, పురంధీశ్వరి గారిని ఆ రోజులలో వాడుకున్నాడు, వదిలేశాడు. ముఖ్యమంత్రి అయ్యేదాకా ఉంచుకున్నాడు, తర్వాత పక్కకు పెట్టేశాడు. ఆ తర్వాత హరికృష్ణ గారు ఆయన మంత్రి పదవి ఇచ్చాడు, ఇంకేమేమో చెప్పాడు, ఆయనను పక్కన పెట్టాడు. అదేవిధంగా మన జూనియర్ ఎన్టీఆర్ పాపం కుర్రోడు మంచి యాక్టివ్గా ఉన్నట్టు కనపడుతుంది, నేనైతే ఎప్పుడు మాట్లాడలేదు. బట్ ఆ అబ్బాయి కూడా 2009లో అనుకుంటాను బ్రహ్మాండంగా ప్రచారం చేశాడు, బట్ బ్రహ్మాండమైన వాగ్దాటి ఉంది. ఎన్టీ రామారావు చతురత కూడా అతనిలో కనబడుతూ ఉంది. ఆ అబ్బాయిని కూడా పక్కన పెట్టేశారు. అంతే, ఆ కుటుంబాన్ని మొత్తం కూడా వాడుకొని వదిలేసినటువంటి విషయం ఆ కుటుంబం అంతా కూడా తన ఇంటి చుట్టూ. ఎన్టీ రామారావు గారి కుటుంబం చుట్టూ తిరిగాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నారావారి అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ తిరిగేటట్టుగా చేసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ అమాయకత్వం వల్ల వాళ్ళ కోసం, వాళ్ళ అమాయకత్వం వల్ల వాళ్ళ తండ్రికి అన్యాయం జరిగింది. అంతే కదా, అంతే కదా. లేకపోతే వాళ్ళది కదా రాజ్యము, రాజ్యం వాళ్ళది కదా, మేమంతా వాళ్ళు ఎంబడి ఉంటాం కదా. ఈ దుర్మార్గం నుండి ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళతో కలిసి ఏమన్నా అంటే ఫైట్ చేయడానికి వాళ్ళు ముందరికి వస్తే మేము సపోర్ట్ చేస్తాం, కానీ మేము వెళ్ళి అంటే మేము ఏం చెప్తాం వాళ్ళకు? ఇప్పుడు ఇన్నేళ్ళు అయింది, అనేక సందర్భాలలో కూడా వాళ్ళ ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఎందుకో వాళ్ళు చేయలేకపోయారు, కారణం ఏమైనా కావచ్చు. వాళ్ళంటే మాకు గౌరవం వ్యక్తిగతంగా. నేను ఇందాక అడిగానండి ఒక క్వశ్చన్, దానికి మీరు సమాధానం దాటవేశారు. అంటే ఎన్టీ రామారావు గారు చనిపోయే ముందు ఆయన ఏదో కొన్ని క్యాసెట్స్లో ఆయన మాట్లాడారు, దశమగ్రహం అనేటువంటివన్నీ మాట్లాడారు, తర్వాత ఓడించమన్నారు, ఇవన్నీ పిలిపించారు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, అది అయిన తర్వాతే కదా మీరు మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళారు. అవునండి, ఆ తర్వాత ఏం జరిగింది? నేను కాంగ్రెస్ పార్టీ, నేను కానీ ఇంద్రారెడ్డి గారు కానీ ముద్దు కృష్ణమనాయుడు గారు కానీ ఆనాడు నెహ్రూ కానీ మేమంతా అసలు ఇతర ముఖం చూడలేసం. ఎన్టీ రామారావు గారు చనిపోయినంతవరకు ఆయనతో ఉన్నాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా కూడా ఆయన ముఖం చూడలేమే. ఇంకా మేము అప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టారు కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో మీరందరూ టీడీపీలో చేరారంటారా? అంటే రెండోసారి ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత కూడా, అంటే చంద్రబాబు గారు ఏంటో తెలిసిన తర్వాత కూడా మీరు? మేము, నేను కానీ నెహ్రూ గారు కానీ, ఏది దేవినేని నెహ్రూ కానీ, ఇంద్రారెడ్డి గారు కానీ, ఏమండి ముద్దు కృష్ణమనాయుడు గారు కానీ, మేమెవరం కూడా చాలామంది, ఒక 20 మంది దాకా దామోదర్ రెడ్డి కానీ, మేమంతా ఆయన ముఖం చూడలేసాం. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూడటానికి మాకు ఇష్టం లేదు. అటువంటి మహానేతను చంపినటువంటి దుర్మార్గుడనే మేము ఆయన దిక్కు చూడలేదు. చూడకపోయిన సందర్భంలో మేమంతా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాకు టికెట్లు ఇచ్చారు పాపం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు విజయభాస్కర్ రెడ్డి కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ, మరి నిజంగా ఎంతో ప్రేమతో మాకు టికెట్ ఇచ్చారు. మేమేమి 99లో మేమేమి తిరగలేదు. వాస్తవంగా వాళ్ళ దగ్గరికి పోయేదో మేము, మాకు టికెట్ కావాలని అడిగింది కూడా లేదు. కానీ మా క్యారెక్టర్ని బట్టి మాకున్నటువంటి
ఇమేజ్ని బట్టి వాళ్ళు మమ్మల్ని గౌరవించారు. గౌరవించి ఆ రోజుల్లో మాకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీ పరంగా గెలిచి వచ్చాను. గెలిచి వచ్చిన తర్వాత ఈ ఏది మన అప్పుడు 2000లో ఎవరు మాధవరెడ్డి గారు ఆయన చనిపోయారు, మీకు తెలుసు ఆ కథ. చనిపోయిన తర్వాత అప్పుడు ఉమామాధవరెడ్డి గారు భువనగిరి నుంచి పోటీ చేస్తున్నారు. పోటీ చేసిన వాస్తవంగా సరే రాజకీయంగా సిద్ధాంతపరంగా భేదాభిప్రాయాలు ఉన్నా ఒక వ్యక్తి చావాలని అయితే ఎవరైనా కోరుకోం కదా సార్. పాపం ఆయన చనిపోయినప్పుడు అందరం ఏడ్చాము, బాధపడ్డాము. ఆ మాధవరెడ్డి గారికి కూడా నేనే పార్టీలకు తీసుకొచ్చాను, నేనే టికెట్ తెచ్చి ఇచ్చాను ఎన్టీ రామారావు దగ్గర. ఎన్టీ రామారావు గారు పరిచయం కూడా లేదు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే. అటువంటి వ్యక్తిని కూడా స్నేహపూర్వకంగా ఆనాడు మాకున్నటువంటి బంధం పెంచుకున్నాం. తర్వాత పార్టీలకు తీసుకొచ్చాం, టికెట్ కూడా నేనే ఇప్పించాను. ఓకే, ఆ పరిస్థితులలో ఏదేమైనా కొంచెం సిద్ధాంతరీత్యా భేదాభిప్రాయాలు ఉన్నా ఆనాడు ఆయన చావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఉమామాధవరెడ్డి గారు పోటీలో ఉన్నారు. అప్పుడు ఇదే మన సుఖేందర్ రెడ్డి గారు, సోమిరెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి నరసింహులు గారు, మీరు మాధవరెడ్డి గారు చనిపోయారు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే మీరు చేయాలన్నారు. చేయాలన్నప్పుడు సరే చేయాలనే ఉన్నది, బట్ నేనేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, అది నేను ఆలోచిస్తానని చెప్పాను. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి నరసింహులు గారు, ఉమామాధవరెడ్డి గారికి మీరు సపోర్ట్ చేయాలి, మీరు అంటే నేను చేస్తానండి, నేనేమి చేయనట్లేను, తప్పకుండా చేస్తాను, ఆమెకు చేయాల్సిందే, అది మోరల్ డ్యూటీ నాది, చేస్తాను నేను అని చెప్పాను. లేలే నువ్వు తెలుగుదేశం పార్టీలకు రా, నీకు ఈ పార్టీ మీ నీది, మొట్టమొదటి నుంచి మీరు ఉన్నారు పార్టీ నీది. ఆనాటి చంద్రబాబు నాయుడిని కాదు నేను, నేను కూడా మారిన చంద్రబాబు. ఎన్టీ రామారావు ఆశయాల కోసం పనిచేయాలని మీరు అనుకుంటున్నారు, ఎన్టీఆర్ ఆశయాల కోసం నేను పనిచేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు వచ్చి పని చేసుకోండి, నీకు అన్ని విధాలుగా నేను ఉంటాను అని చెప్పేసి ఒక 3-4 సార్లు ఫోన్ చేశాడు ఆయన. ఫోన్ చేసినప్పుడు అప్పుడు జరిగిన పరిణామం ఏంటంటే, వాస్తవంగా సరే నేను ఉమామాధవరెడ్డి గారు సపోర్ట్ డిక్లేర్ చేశాను. ఓపెన్గా చేశాను, ఓపెన్గా డిక్లేర్ పత్రికా కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా పత్రికాముఖంగా చేశారు. పత్రికాముఖంగా చేశాను, పత్రికాముఖంగా ఓపెన్గా నేను ఏం చేయాలనుకున్నా ఓపెనే, ఓపెన్గా అనౌన్స్ చేశాను. అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు మీరు పార్టీకి భిన్నంగా నడుస్తున్నారనేటువంటి దాని మీద ఆయన మాట్లాడాడు. మాట్లాడినా కూడా అనౌన్స్మెంట్ ఇచ్చాము, తర్వాత రెండోది అది నా మోరల్ డ్యూటీ, మూడోది నేను ఆ ప్రాంతవాసిని, మరి ఒక స్నేహితుడు చనిపోయిన తర్వాత మనం అంత మాత్రం సపోర్ట్ చేయకపోతే ఇప్పుడు రాజకీయాలేనా ముఖ్యం, పదవులు ముఖ్యమా, చేద్దామనేటువంటిది మా క్యాడర్ మేమంతా కూర్చొని డిసైడ్ చేశాం. అనౌన్స్ కూడా చేశాం. చేసిన తర్వాత ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏంటంటే, నేను నరసింహులు ఈ పార్టీ నీది, తెలుగుదేశం పార్టీలోనే మీరు పుట్టారు పెరిగారు, అన్నగారితో మీరున్నారు, నేను మారిన చంద్రబాబుని, నేను మునుపట్లాగా అనుకోబాకండి, మీరు మీరు రండి మనమంతా కలిసి పనిచేసుకుందాం అనేది 1-4 సార్లు అడిగినారు. మాకు కూడా కొంత బలహీనత ఏంటంటే ఆ జెండాను చూడగానే, ఆ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి జెండా కాబట్టి కొంత ఆ జెండా ఏదో అది లాగుతూ ఉంటుంది, గుండె లాగిన మనసు లాగుతూ ఉంటారు చూడు, అట్లా ఆ గుణం ఉంది. ఆ టైంలో ఒక 5 మినిట్స్ 1 మినిట్ సార్, ఆ టైంలో అది కూడా కొంత ఉంది బలహీనత అది. బట్ ఆయన పిలిచినటువంటి పిలుపు, మాట్లాడినటువంటి మాటకి ఏంటంటే, ఇక పోనీలే, ఏదైనా ఉన్న స్నేహితులంతా అందులోనే ఉన్నారు కదా, రెండోది ఎన్టీ రామారావు గారు లేరు, వారు చనిపోయి ఉన్నారు కాబట్టి సరే ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం పనిచేస్తూ అంటుండు, మన ఉద్దేశం కూడా అదే కాబట్టి బడుగు బలహీన వర్గాలకు కొంత పనిచేయటానికి కూడా స్కోప్ ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ అదే అనేటువంటి అభిప్రాయం కింద నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేరాను. అది జరిగినటువంటి విషయమే కానీ ఇప్పుడు ఆయన ఎన్టీ రామారావు గారితో నుండి మళ్ళీ వెంటనే ఊరికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో నేను చేరలేను, కాంగ్రెస్ ఇది సారీ తెలుగుదేశంలో చేరలేను, కానీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు టికెట్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ పరంగా మేము గెలిచాం, ఈయన పార్టీ దగ్గర పోలేను, ఈ పార్టీ జెండా అయినది కాదు, పార్టీ అయినది కాదు అనేది మా ఉద్దేశం. ఎన్టీ రామారావు గారు ఫైనల్గా చెప్పింది ఏంటంటే, నమ్మొద్దు నమ్మి మోసపోకండి అని చెప్పాడు. కానీ దురదృష్టం ఏంటంటే నమ్మాను, నమ్మి మోసపోయాను. అంటే అప్పుడు మీరు అసోసియేట్ సభ్యులుగా ఉన్నారా తెలుగుదేశానికి? అసోసియేట్ సభ్యులుగా అంటే రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పి మేము రాజీనామా చేయాల్సి వస్తుందని ఒకటి. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా స్పీకర్కి ఇచ్చారు, నరసింహులు గారిని డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి కూడా వారు ఇచ్చారు. సరే అది అట్లనే స్పీకర్ గారి డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అది ఏం కాలేదనుకోండి, కానీ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ ధర్మం వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ తప్పేం లేదు దాంట్లో.
కానీ చంద్రబాబు నాయుడు గారు మనుషుల్ని వాడుకోవడానికి కొన్ని తీసుకున్నాడు. తీసుకున్నాక నాకేమన్నా అదనంగా ఏమన్నా ఇచ్చాడా? ఇవాళ ఎవరో వైఎస్ఆర్ పార్టీలోనూ తీసుకొని మంత్రి పదవులు చేశాడు. మరి ఆ రోజులలో ఒరిజినల్ తెలుగుదేశం పోని నష్టపోయినోడిని, ఎన్టీ రామారావు శిష్యుడిని, నేను మారిన చంద్రబాబు అని అన్నోడు కూడా, ఆ నాలుగేళ్ళు కూడా నాకు ఇచ్చింది ఏమి లేదు. ఏమండి అంటే నియోజకవర్గ నిధులు అలాంటివి కూడా ఇవ్వలేదు? ఏ ఆయన బొంద బోకే ఆయన చదివిన సార్, అది ఏ గవర్నమెంట్ ఉన్నా నియోజకవర్గానికి డబ్బులు వస్తుంటాయి. అంటే మీరు అప్పుడు ఏమైనా గమనించారా మరి ఆయనలో మార్పుని మీరు వెళ్ళాక? వెళితే అయిపోయేసరికి మార్పు గమనించేది ఇదే మార్పు చూస్తున్నారు కదా. ఇప్పుడు నా లైఫ్ ఇలా 20 మంది దాకా ఉన్నటువంటి ఎన్టీ రామారావు శిష్యులు ఫైనల్ డే వరకు ఆయన చనిపోయేంత వరకు ఆయన చేయబట్టుకున్న మాజీ మంత్రులు అనుకో, ఆనాడున్న ఆయన శిష్యులు ఎవరన్నా మిగిలి ఉన్నారా? అందరు చచ్చిపోయారు. ఈయన మాత్రమే మిగిలి ఉండి తప్ప అందరు చచ్చిపోయారు. చివరికి నిన్నగమన్న ముద్దు కృష్ణమేడు కూడా చచ్చారు. రేపు ఎల్లుండో నేను కూడా చస్తాను. కారణం ఏంటంటే నన్ను మానసికంగా చంపేశాడు కదా. భౌతికంగానే నేను మిగిలిన్నా. ఏ వ్యక్తి అయినా ఏ విధవ అయినా రాజకీయాల్లో ఇంత నమ్మక ద్రోహం చేసేటువంటి వ్యక్తిని మనం చూడలేమండి. అతను మనిషి కాదు, మనిషి రూపంలో ఉండే రాక్షసుడు అతను. ఒక దళితుని సార్ నేను ముఖ్యమంత్రి అడిగానా? పోనీ నేను పదవి అడిగానా? నా బాధ ఏంటంటే నేను పదవి అడగలేదే. నీకున్నటువంటి కష్టాలలో నీకు ఎవడు, నీ క్యాబినెట్ మంత్రులు కానీ, నువ్వు సాయం చేసిన వ్యక్తులు కానీ, నీ ఇంటి దగ్గర కానీ, నీ దరిదాపుల్లో కానీ నువ్వు మాట్లాడితే రెస్పాన్స్ కూడా చేయలే వాళ్ళు. అందరు పరిగెత్తుకొని పోయారు ఈ పార్టీ నుంచి. ఒక దళితుడిగా, ఒక మాదిక బిడ్డగా నేను పార్టీలు మారటం కరెక్ట్ కాదనే ఒక ఆలోచన కింద నేను ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటే దండం పెట్టి ఎవరు కూడా నన్ను కేసీఆర్ గారు కానీ తెలంగాణ వాదులు కానీ తిడతా ఉంటే దిక్కులేరు నాకు, నువ్వు తప్ప ఎవడు మాట్లాడలేడని ఒకటికి 4 సార్లు వారం 10 రోజులు నన్ను బతిమిలాడితే నేను సరే కనీసం తెలంగాణకు అనుకూలంగా మీరు మరి కొన్ని ఓ ఉత్తరం రాయటమో లేకపోతే ఇంకోటి మరి రేపు మాట్లాడాలి సార్ అంటే నేను చేస్తే నరసింహులు తెలంగాణకు అనుకూలంగా చేస్తానని చెప్తే దాని ప్రకారంగా నేను నిలబడాల్సి వచ్చింది. నిలబడటమే కాదు, కుక్కలాగా కాపలా కాశాను సార్. మీరు నేను ఆయన ఇంటి కాడ ఆఫీస్ కాడ మొత్తంగా మీరు 2009, 10, 11, 12, 13 దాకా ఎవడు నడుస్తారు ఆయన దగ్గర? ఒక మనిషి మీరు చూడండి కావాలంటే, ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు చాలా పెద్ద మాట్లాడతాడు కదా, అప్పుడు ఏమైనా మరి పార్టీలో ఏమన్నాడు కదా, ఆయన ఎందుకు మాట్లాడలేకపోయారు? మిగతా నాయకులంతా ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇదే మా రమణ అధ్యక్షుల వారు ఎందుకు మాట్లాడలేకపోయారు ఆ రోజు? ఇవన్నీ ఇవాళ బాగున్నప్పుడు అందరు మాట్లాడతారు సార్, కష్టాల్లో ఉన్నప్పుడు నాలాంటి పేదవాడు నీ పక్కన నిలబడి నీకోసం నిలబడి నీకోసం నేను తిట్లు తిని, నీకోసం నేను దెబ్బలు తిని, నీకోసం నేను నిలబడి నిన్ను కాపల కాసినట్టు కాసి నేను రక్షిస్తే ఇవాళ నడి బజార్లో నన్ను వదిలేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. నమ్మక ద్రోహి, మోసగాడు నేను చెప్తున్నాను. అవ్వాలనే ఇతను మోసగాడు ఎందుకు నమ్ముతున్నావని తెలిసిన ప్రతి వ్యక్తి, కొన్ని వేల మంది నాకు చెప్పారు, కొన్ని లక్షల మంది నాకు చెప్పారు. అయినా ఈ మనిషి నేను అడిగాను కూడా ఆయన, మరి నువ్వు క్యాబినెట్ మంత్రులు ఉన్నారు ఎవరు ఎవరు ఎందుకు పెడతలేరంటే ఎవరు రావడం లేదు, నాకు రెస్పాండ్ చేస్తలేరు నర్సింహులు, నేనేం చేయాలి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరు కూడా రావడం లేదు. మీరు చూస్తున్నారు కదా, లేదు సార్ మీకు క్యాబినెట్ మంత్రులుగా పనిచేసిన పిలుచుకొని మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించుకోమని చెప్పాను. నేనేం ఉరికిరాలే, ఎందుకంటే పర్యవసానం వేరే ఉంది కదా. తెలంగాణ ప్రజలంతా ఉవ్వెత్తున లేచి తెలంగాణ కావాలి, తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు అని ఒక పక్క నినాదాలు వస్తుంటే ఆ నినాదాలను ఎదుర్కొని బతకాలంటే ఎవడి వల్ల అవుతుంది సార్ అది? అయితే కూడా నేను ఇతని చేత ఆనాడు కీలక వ్యక్తిగా తెలంగాణకు అనుకూలంగా అఖిలపక్షం ఏర్పాటు చేసి తెలంగాణ ఇవ్వమని ఇదే చంద్రబాబుతో నేను ఉత్తరం రాయించిన దాంట్లో కీలక పాత్ర నాది. వినరా, నేను అనేది ఏంటంటే తెలంగాణకు వ్యతిరేకం కాదు కానీ ఇతని ఒక మాజీ ముఖ్యమంత్రి ఎవడు దిక్కు దీములే అంటున్నాడు. నేను లేకపోతే తిండి తినలే, నిద్రపోలే, బయటికి 2 ఏళ్ళు ఆ ఇంట్లో నుంచి బయటికి రానటువంటి పిరికి పంద ఈ చంద్రబాబు. అంటే ఎందుకు రాలేదంటారు? భయపడి తంతరని కొడతారని తెలంగాణ వాదులు తంతరని. ఇంకంతకంటే ఏముంటుంది సార్ ఆ తన్నుటానికి దెబ్బలకి? నేను ఇవాళ ముఖ్యమంత్రి కాగానే నమ్మిన వాళ్ళందరినీ వదిలేసి నువ్వు ఇవాళ తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం తెలంగాణ పార్టీని కూడా అంతరించిపోయేటట్టు చేసినటువంటి మూర్ఖుడు ఈ చంద్రబాబు నాయుడు. అంటే నాది ఒక క్వశ్చన్ అంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వాదులకి భయపడ్డారా బయటికి రావడం? భయపడపోతే ఏంది, భయపడ్డారు కదా. ఆ సమయంలో మీరు కేసీఆర్ గారి మీద కూడా కొంత వ్యక్తిగత కదా, నేను అనేది అదే ఇతను పక్కన నిలబడి
ఇతని పక్కన నిలబడి ఇతని మాటలు నమ్మి ఇతని రక్షించడానికి పార్టీని రక్షించడానికి నేను చేసినటువంటి కృషిలో భాగం అది. నాకేం వ్యక్తిగతంగా కేసీఆర్ వ్యతిరేకం కాదు, కేసీఆర్ అందరికంటే నాకు మిత్రుడు, మేమిద్దరం ఒకటే ఇంట్లో ఉన్నట్టున్నాం. నేను మాట్లాడనని మొరాయిస్తే కూడా 10-15 రోజులు నన్ను బ్రతిమిలాడి మరి ఆ రకంగా నన్ను వాడుకున్నటువంటి విషయం. మిమ్మల్ని ఒక ఆయుధంగా వాడారంట, ఒక ఆయుధంగా వాడుకున్నాడు. వాడుకొని ఇవాళ ఆయన తెలవనట్టు, ఏమి గెలవనట్టు ఇలా మమ్మల్ని అందరినీ ఇక్కడ వదిలేసి దిక్కు లేనులని చేసి ఇవాళ ఆయన మాత్రం మీరేమన్నా దానికి రిపెంట్ అవుతున్నారా? కేసీఆర్ గారి మీద ఆ మధ్యకాలంలో మీరు అంటే 2012-13 ఆ ప్రాంతంలో మీరు చాలా తీవ్రంగా మాట్లాడారు, దానికి ఇప్పుడు ఏమన్నా రిపెంట్ అవుతున్నారా? రిపెంట్ కావాలి కదా సార్. మరి ఇప్పుడు వాస్తవంగా నమ్మిన వ్యక్తి ఎలాంటి వాడు, అవతల వ్యక్తి మాకేమి శత్రువు కాదు, ఆయన మిగతా వాళ్ళు ఎవరు కూడా అక్కడ నిలబడలేదు, ఇతన్ని నమ్మితే నట్టేయటం వస్తాడని చెప్పేసి మొదటే ఆయన క్యాబినెట్ మంత్రులుగా ఉన్న నాయకులంతా గమనించారు. నేను గమనించక ఆయన మాట విన్నందుకు నాకు జరిగినటువంటి ఫలం ఇది, నాకు ఆయన ఇచ్చిన కానుక ఇది. కాబట్టి డెఫినెట్గా ఆ రోజు అంత అవసరం లేనిటువంటి పరిస్థితే కదా. సో ఆ రకంగా పార్టీ కోసం మీరు చేశారంటారు? అంతే కదా, అంతే కదా. అయితే మీకు గవర్నర్ పదవి అనేటువంటిది అసలు ఎప్పుడు వచ్చింది ప్రతిపాదన? గవర్నర్ పదవి కాదు, మొట్టమొదటి ఏంటంటే ఎప్పుడైతే పీక్లో మూమెంట్ ఉండి ఈయన ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన కాలం ఉందో ఆ రోజుల్లో ఆయన ప్రామిస్ చేసింది ఏంటంటే, నార్మల్గా మేము ఇద్దరమే ఎక్కువసార్లు కూర్చున్న వాళ్ళం, ఎవరు దిక్కుదీములు ఉండేవాళ్ళు కాదు. ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తే ఎవరిని కనబడకుండా వచ్చి ఆయనతో మాట్లాడిపోయే పరిస్థితి తప్ప బయట ఎవరు కూడా ఏ విషయాన్ని కూడా మాట్లాడే పరిస్థితి కాదు. ఆ రోజులలో మాట్లాడినటువంటి పరిస్థితి కాదు. ఎక్కువ సమయం చంద్రబాబు నాయుడు గారు, మోతకపల్లి నరసింహులు గారు ఆ ఇంట్లో కూర్చొని మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ రోజులలో ఆయన చెప్పింది ఏంటంటే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాదు కాబట్టి రేపు టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది కాబట్టి నీకు నేను రాజ్యసభ ఇస్తా, నువ్వేమి ఇబ్బంది పడబాక అన్నాడు. నేను అప్పుడు కూడా అన్నా, నేను సార్ నేను యాక్టివ్గా ఎమ్మెల్యేగా పోటీ చేసుకొని యాక్టివ్గా రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తిని అంటే ఆయన ఏమన్నాడంటే, ఈ టర్మ్ అంతా రాజ్యసభ ఉండు, మళ్ళీ వచ్చేసారు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసుకున్నారు సింహులు, నీకు సేఫ్టీ ఉండాలి కదా, నీకు రాజకీయంగా ఓ పదవి అంటూ ఉంటే ముందు రాజ్యసభ ఇస్తాను, రాజ్యసభ ఇస్తానని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత తీరా అది వచ్చేటప్పటికీ, రాజ్యసభ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేటప్పటికీ జరిగింది ఏమిటి, ఆయన బంధువు ఆయన కులమైనటువంటి గరికపాటి మోహన్ రావు గారికి ఇచ్చాడు. మీరు నమ్మాలే విక్రమ్ గారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు, నాకు గత 20 ఏళ్ళ నుంచి మీరు నాకు పరిచయంగా ఉన్నారు, ఒక మాట చెప్తా, నేను దళితుడినైనా మాదిగ బిడ్డనైనా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన నేను ఆత్మవంచన చేసుకొని బతికే బతుకు కాదు నాది. నేను ఒక మాట చెప్తున్నా, ఆ రోజు కూడా నామా నాగేశ్వరరావు గారు సాక్ష్యం, మీరు అడగండి కావాలంటే, నేను ఒకటే చెప్పాను, సార్ మిమ్మల్ని ఎవరు నమ్మరని అన్నారు, నమ్మకుండానే అందరు పోయారు. నమ్మిన పాపానికి నాకు తగినటువంటి శాస్తి జరిగింది. నిన్ను ఎవడు నమ్మొద్దు అని చెప్తే నేను నమ్మటం వల్ల నాకు జరిగినటువంటి అవమానం ఇది. ఇది చాలా బాధాకరం. ఏం చెప్పారు అప్పుడు రాజ్యసభ? ఆయనకే చెప్పా ఇది, ఆయనకు చెప్పిన మాటలు చెప్తున్నా, ఆయనతో చెప్పిన మాటలే నీకు చెప్తున్నా. విషయం ఏంటంటే, గరికపాటి మోహన్ రావుకి ఇస్తామని పేపర్లో వచ్చిన తర్వాత నన్ను పిలిచి గరికపాటి మోహన్ రావుకి ఇవ్వాల్సి వస్తుంది నరసింహులు, నెక్స్ట్ టైం నీకు చూస్తానన్నప్పుడు నేను అన్న మాటలు ఇవి, ఈ భూమి మీద ఎవ్వరు కూడా నేను నమ్మరండి, నమ్మొద్దని కూడా నాకు చెప్పారు చాలామంది, నీ క్యాబినెట్ మంత్రులు కానీ నీ దగ్గర పనిచేసిన వాళ్ళంతా అతను నమ్మొద్దు, నమ్మితే నట్టేయటం ముసలని చెప్పారు, అది నిజమైంది కదా. నేను నమ్మిన పాపానికి నాకు ఇచ్చిన బహుమతి ఇది. మీరు బయట ప్రపంచానికంతా మీరు రాజ్యసభ ఇస్తారని చెప్తున్నారు, తీరా చూస్తే నువ్వు వేరే వాడికి ఇస్తున్నావు, డబ్బున్నోనికి కులమున్నోనికి ఇస్తున్నావు. నేను పేదోని సార్, ఈ రకంగా మోసం చేయటం ఇది మంచిది కాదు, నీ దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదని తలుపు నెట్టేసి వచ్చాను. తలుపు నెట్టేసి మీడియా దగ్గరికి వచ్చిన, ఆయన ఇంటి దగ్గర మీడియా ఉంటుంది, అక్కడ ఆ మీడియా స్పాట్ దగ్గరికి నేను వస్తూ ఉంటే ఇదే నామా నాగేశ్వరరావు గారు వాస్తవంగా వెనుక ఆయన ఉరుకు నరసింహులు గారిని ఎట్లన్నా చేసి కన్విన్స్ చేయమని చెప్తే ఆయన ఉరుకొచ్చి వెనకన్న నన్ను బిర్రగా పట్టుకొని బ్యాగ్ తీసుకుపోయినటువంటి విషయం. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం ప్రామిస్ చేశారు? నేను వెళ్ళలేదండి, వెళ్ళలేదా? నేను వెళ్ళలేదు, నేను అక్కడి నుంచి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చాను. ఆ రాత్రి అదే నామా నాగేశ్వరరావు, అదే సుజనా చౌదరి గారు, ఆయనకు ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరిని ఎట్లనైనా నరసింహులు గారిని పోకుండా చూడమంటే 3-4 రోజులు ఇదే నామనాగేశ్వరరావు గారు మా ఇంటికి వచ్చి అర్థం కాలే, లేలే బాధపడుతున్నాడు, సరే ఈసారి అయినా నీకు న్యాయం చేస్తాను అంటున్నాడు, జరిగింది ఏదో జరిగిపోయింది అని చెప్పి వాళ్ళు చెప్పడం. ఆర్థికంగా నా
నాకు ఆర్థికం ఆ తమ్ముడు నేను ఒకటి గుర్తుపెట్టుకో ప్రతిదానికి ఆర్థికం నేను ఎన్నడూ కూడా పైస కూడా అతని దగ్గర పొందిరోని కాదు నేను నమ్మండి నమ్మితేకి ఈ రైల్వే ట్రాక్ పక్కన ఇల్లు ఎందుకు ఉంటుంది సార్ నాకు జీవితంలో ఆ వ్యక్తి అనేవాడు ఎన్నడు కూడా ఏ రకంగా కూడా నాకు నాకు అంటే పార్టీలో కొద్దిమంది అటువంటి కాదు కాంపెన్సేట్ చేస్తామని జనరల్గా జరుగుతుంటాయి అంటారు మరి అదేదో మరి నేను మాత్రం ఎన్నడు నేను అడగను లేదు ఆయన నాకు ఇచ్చింది కూడా లేదు నేను ఎప్పుడు కూడా ఆయన అన్నది ఏంటంటే నేను మళ్ళీ నీకు రేపు ఏ అవకాశం వచ్చినా ఇస్తాననేటువంటి చెప్పడం ఒకటి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నీకు గవర్నర్ ఇస్తామని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది ఆయనే స్వయంగా చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత కూడా ఇక అది ఇప్పుడు జరగని పనికి ఇక మనం ఏముంటుంది సార్ అయిపోయా రాజ్యసభ అట్లా కాదు గవర్నర్ దాదాపుగా అయిపోయింది వెంకయ్య నాయుడు గారితో కలిసినప్పుడు కూడా తెలుగుదేశం నేతలు ఆయన కూడా మిమ్మల్ని కాబోయే గవర్నర్ అని అంటే సంబోధించారని కూడా మీడియాలో చూసాము మీరు గమనించాలి సమస్య ఏంటంటే ఈయన మొదట 2014 తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక ఒక లెటర్ రాసిన మాట వాస్తవం లెటర్ రాస్తే పనులు కావు కదా సార్ ఇప్పుడు ప్రధానమంత్రితో మాట్లాడాలి అమిత్ షాతో మాట్లాడాలి దానికి సంబంధించిన నాయకులతో మాట్లాడాలి దాన్ని ఎడిటెడ్ చేయాలి సంవత్సరాల తరబడి ఇప్పుడు ఒక పార్టీ ఒక డిమాండ్ కింద కనుక పెట్టుకోగలిగితే ఇద్దరు మంత్రులను తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ ఎందుకు రాలేదు నేను అడుగుతున్నా కాబట్టి ఎప్పటిది 2014 రాసినటువంటి ఉత్తరం అది ఏ బుట్టలో పడ్డదో ఎవరికి తెలియదు విన్నారా కానీ బయట మాత్రం నరసింహ గారు గవర్నర్ వస్తుంది అని చెప్పేసి నన్ను ఏమో డార్క్లో పెట్టి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినందుకు లైన్లోకి తీసుకొచ్చినాడు ఈ మొనగాడు ఇష్యూ ఏంటంటే నేను వెరీ యాక్టివ్ సార్ సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ కానీ పార్టీ పగ్గాలు కానీ నాకు ఈమని అడిగిరోని నేను విన్నారా ఈ రమణ గారి బదులు ఎస్ నన్ను సైడ్ లైన్ చేయడానికి ఈ గవర్నర్ అనేటువంటిది పక్కన పెట్టి దాన్ని నాకు సైడ్ లైన్ చేసి మొదట రాసిన ఉద్దేశం ఎట్లున్నా ఓటుకు నోటు కేసు అప్పటి నుంచి ఇది మారిపోయింది ఓటుకు నోటు కేసు ఎప్పుడైతే అయిందో ఇతను కేసులో ఇరుక్కున్నాడు దాంట్లో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వాయిస్ ఏదైతే తన గొంతుందో ఏది ఆ ఎమ్మెల్సీతో మాట్లాడినటువంటి ఆ గొంతుందో అది రికార్డ్ అయింది కాబట్టి ఇతన్ని కూడా నేను జైల్లో పెడతానని చెప్పినటువంటి సందర్భం కేసీఆర్ గారు ఆ పరిస్థితులలో మోడీ దగ్గరికి వెళ్ళి ఆయన బదిలాడుకొని లడ్డిచ్చి వెంకటేశ్వర స్వామి లడ్డు ఇవ్వటం షాల్వ కాపడం కాళ్ళ మీద పడటం ఈ హోదా గురించి కాదు ఆయన తిరిగింది 29 ఆయన తిరిగింది ఎక్కువసార్లు ఓటుకు నోటు కేసు నుంచి నన్ను రక్షించో ప్రభు అనేటువంటి తిరిగినటువంటి సందర్భం తప్ప ఇంకోటి కాదు అందుకే కేసీఆర్ గారు జైల్లో పెడుతున్నటువంటి కేసీఆర్ కాళ్ళ మీద పడేటట్టుగా చేసినారు వాళ్ళు వినరా అట్ట చేసి ఇద్దరి మధ్యన కాంప్రమైజ్ చేసి ఆయన మీద కేసు లేకుండా చేసినటువంటి పరిస్థితి కేసీఆర్ క్షమించాడు ఒక ముఖ్యమంత్రి సాటి ముఖ్యమంత్రి వచ్చి కాళ్ళ మీద పడి ఇక నేను తప్పు అయిపోయిందంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు సార్ కాబట్టి కేసీఆర్ గారు ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది నేనేమంటున్నా అప్పటి నుంచి ఏమైపోయిందంటే తెలంగాణలో మనం చేసేది లేదు తెలంగాణలో ఇక్కడ పార్టీ ఉండదు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిని కాను కాబట్టి ఇక్కడ మనం ఎవరిని ఎంకరేజ్ చేస్తే మనకు వచ్చేది ఏముందనే ఒక లైన్లోకి వచ్చి ఈ గవర్నర్ లేదు ఇంకోటి లేదు ఈ విషయం మాట్లాడినటువంటి సందర్భమే లేదు దానికి ఉదాహరణ కూడా చెప్తా ఎంత బడి భయపడిపోయాడంటే కేసీఆర్ గురించి ఈ రోజు వరకు కూడా ఒక మాట మాట్లాడగలుగుతాడండి ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక మాట అనగలిగిండు ఆయన ఎందుకు అనలేకపోయాడు అంతకుముందు తొడగొట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను గవర్నమెంట్ ఇక్కడ వచ్చేంతకు నేను ఇక్కడనే ఉంటా 10 అని చెప్పిన ఈ చంద్రబాబు సుమారు 70 కోట్ల రూపాయలు సెక్రటరియట్లో ఆయనకు కావాల్సిన ముఖ్యమంత్రి చాంబార్ ఏదైతే ఉంటుందో అంత రిపేర్ చేయించుకొని 70 కోట్లు ప్రజల సొమ్మును ఖర్చు చేసి దొంగలాగా ఎవరికి చెప్పకుండా పరిగెత్తాడు ఎందుకు పోయాడు చెప్పండి కారణం దొంగ కాబట్టి దొరికిండు కాబట్టి కేసీఆర్ పట్టుకుండు కాబట్టి బజార్ల బట్టలు ఇప్పిండు కాబట్టి చెప్పక చేయకుండా వెళ్ళిపోయినాడు ఇక్కడ పార్టీ మొత్తం అంతరించిపోయింది ఆ తర్వాతనే కదా ఎంపీలు పోయారు ఎమ్మెల్యేలు పోయారు క్యాడర్ పోయింది ఇక్కడ మొత్తం పార్టీ అంతా సర్వనాశనం కావడానికి కారణం ఓటుకు నోటు కేసులో తలెత్తుకోలేనివి తప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ పార్టీకి ఈ దశ వచ్చిందనేటువంటిదే నాకున్నటువంటి బాధ అందరికీ తెలిసినటువంటి బాధ అంటే మీకు గవర్నర్ పదవి ఎప్పుడైతే రాదు అని మీకు నిర్ధారణ అయిందో అప్పటి నుంచే మీరు ఆయన మీద వ్యతిరేకత కామెంట్స్ చేస్తున్నారు సార్ మీరు నేను గవర్నర్ గురించి నేను ఎప్పుడు పంచుకోలేదు సార్ ఒక మాట చెప్పండి ఆయన ఒక్కోసారి
మనసులో ఏముంటుందో ఒక్కోసారి ఎంత దుర్మార్గునికైనా బయటకు వస్తుంది. అది దాచుకున్న దాచు. మన అసెంబ్లీ ఏమంటాడు సార్, నేను గవర్నర్ ఏ పదవి అడగలేదు సెంట్రల్ గవర్నమెంట్ను, మోడీని ఏ పదవి అడగలేదు, నేను గవర్నర్ పదవి కూడా అడగలేదనే పాట ఆయన నోటి నుంచే విన్నాం కదా సార్. అంటే ఆయన అడగలేదు అసెంబ్లీలో, అసెంబ్లీ ఆయన చెప్పే ఆయన చెప్పాడు ఆన్ రికార్డ్, నేను ఆన్ రికార్డ్ అసెంబ్లీ రికార్డులలో ఉంది. మొన్న పోయిన అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో నేను ఏది అడగలేదు, నేను ఏది అడగలేదు, గవర్నర్ పదవి కూడా నేను అడగలేదనే మాట ఆయన. అంటే మీ క్యాండిడేట్స్ని పంపలేదా, పంపు ఉంటారా? పంపటం కాదు సార్, నేను చెప్పాను కదా 2014లో ఒక ఉత్తరం మాత్రం రాసిన మాట నిజం. ఆ తర్వాత పర్సుయేషన్ లేదు, ఆ తర్వాత మోడీని ఇది ఏమైందని అడిగింది లేదు, అమిత్ షాను అడిగింది లేదు. ఆ తర్వాత ఓటుకు నోటు కేసు వచ్చింది, దీన్ని ఇరుక్కుపోయాడు. ఈ కేసు నుంచి బయటపడడానికి ఆయన ప్రయాణం చేశాడు ఢిల్లీకి తప్ప. అసలు రాజకీయంగా నువ్వు అడిగినప్పుడు ఎన్నడన్నా ఈ గవర్నర్ పోస్టు నేను అడిగి వచ్చాను ఎక్కడని చెప్పాడా? రెండు ఇద్దరు మంత్రి పదవులు ఎట్లొచ్చినాయి నీకు? గవర్నర్ పోస్ట్ ఎందుకు రాలేదు తెలంగాణకు సంబంధించినటువంటిది? నేను అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారే స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సమయంలో అది పెండింగ్ పెట్టండి, ఇప్పుడు అది అవసరం లేదు, దాని సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తానని చెప్పడం వల్ల అది అక్కడే పెండింగ్లో ఉండిపోయింది. చెప్పింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ హోదా ఉంది కదా సార్, ఈ హోదా విషయంలో హోదాను అడగడం లేదు, తెలంగాణకు పోస్టులు అడుగుతున్నాను ఎవడన్నా అంటాడని ఎక్కడో అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవడో చెప్పిండంట. దాన్ని బట్టి ఈయన పెండింగ్లో పెట్ట. అరే సార్, మన ఇద్దరు దగ్గర ఇద్దరు మంత్రులు ఉన్నారు మన దగ్గర, ఏమి బీజేపీ సంబంధించిన నాయకులు ఉన్నారు, పత్రికా విలేకరులు ఉన్నారు, ఎంతమంది లేరు సార్? ఎవ్రీడే ఇన్ఫర్మేషన్ నాకుంది. పెండింగ్ పెట్టమని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారే, అసెంబ్లీ కూడా నేను అడగనే లేదని చెప్పినటువంటి వాడు కూడా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఆయన మాట గంట గంటకు ఒక తీరు ఉండేటువంటి వ్యక్తి అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే, అచ్చా అది బోను సార్, టీజీ వెంకటేష్కి ఇచ్చారు కదా, టీజీ వెంకటేష్ గారు సరే నాకు మంచి మిత్రులు, ఆ విషయం కాదు ఇక్కడ. ఆయన మీద నాకు వ్యతిరేకం లేదు, ఆయన డబ్బున్నోడు, ఎన్ని పదవులైనా కొనుక్కునేంత డబ్బు ఉంది ఆయన దగ్గర. చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా రండి 100 కోట్లకు ఒక సీటు రాజ్యసభ సీట్ అంటే ఆయన వచ్చి కొనుక్కున్నాడు కదా. ఆయన కొనుక్కున్నాడని మీ ఆరోపణ? ఆరోపణ కాదు సార్, కాదని ఆ చంద్రబాబు నాయుడు గారు కొడుకు మీద ప్రమాణం చేయమను, ఒక పైసా కూడా ఆయన దగ్గర తీసుకోలేదని మొత్తం రాజకీయాలు వదిలేస్తా నేను. అంటే అది ఇంకో మాట చెప్తా, ఆంధ్ర ఏంది తెలంగాణ సార్, మా లీడర్ ఆయన, నిన్నటి వరకు మా లీడరు, లీడర్ ఎట్లుండాలనో మాకు అవసరం లేదా? ఆ తర్వాత మన సీఎం రమేష్ అనేట ఆయనకి ఇంతకుముందు ఇచ్చారు ఏమండి. తర్వాత రెండోసారి ఇప్పుడు ఆయన దగ్గర చంద్రబాబు దగ్గరనే కాంట్రాక్ట్ చేస్తాడు ఆయన, 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ ఆయన. ఆయన దగ్గర కూడా విస్తారమైనటువంటి డబ్బు, కాబట్టి ఆయన దగ్గర కూడా 100 కోట్లు తీసుకున్నారు మనం. 100 కోట్ల రూపాయలకి రాజ్యసభలు అమ్ముకునేటువంటి దురదృష్టకరమైన పరిస్థితి ఆ పార్టీలో ఇవ్వాలి. చంద్రబాబు దాపురించింది. ఎస్సీలు ఉండకూడదా సార్ రాజ్యసభలో? బీసీలు ఉండకూడదా? లేకపోతే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు మైనార్టీస్ ఎవడో పేదోడు ఉండకూడదా? ఎవడు కష్టపడ్డాడో వాడు ఉండకూడదా? నువ్వు రాజ్యాధికారంలోకి రావాలని తిప్పలబడ్డవాడు ఒక్కడన్నా ఉన్నాడా ఇవాళ? డబ్బున్నోళ్ళేనా? మరి అదే కేసీఆర్. మిగతా రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి విషయానికి వస్తే కేసీఆర్ 2 బీసీలకు ఇచ్చాడు, అది కూడా మరి పేదోళ్ళకి ఇచ్చాడు. డబ్బున్న బీసీకి ఇయ్యలే, డబ్బు లేని బీసీకి ఇచ్చాడు. మీ జిల్లా అయినా మా లింగయ్య యాదవ్ సరే, దాంట్లో ఒక ఎస్సీ కూడా ఇస్తే బాగుండనేది నాకు వ్యక్తిగతంగా ఉండే అభిప్రాయం, అది వేరు విషయం. కానీ ఇవ్వడం అయితే పేదోళ్ళకి ఇచ్చాడు. మరి నువ్వు 40 ఏళ్ళ అనుభవం అని చెప్తావు, 40 ఏళ్ళ అనుభవంలో ఒక దళితుడు సార్ పుష్పరాజుకి ఇస్తామన్నారు. ఇప్పుడు నరసింహులు అంటే సరే తెలంగాణ ఇవ్వలేకపోయినా అని చెప్తే మరి పుష్పరాజుకి ఇస్తామన్నారు. ఏమైంది పుష్పరాజు? పుష్పరాజు ఏమన్యాయం చేశాడు? ముసలోడు అయిపోయాడు పాపం, పెద్ద మనిషి అయిపోయాడు, కష్టపడి పనిచేసినటువంటి నాయకుడు, ఏమైపోయింది? నిన్న అది టీజీ వెంకటేష్కి ఇచ్చినప్పుడు 2016 వచ్చట, నిన్న కాక మొన్న వలరామయ్యకు ఇస్తామని చెప్పారు, టీవీలల్లా గంట ముందు దాకా వస్తూ ఉంది, ఆ రోజు ప్రకటించేటువంటి పరిస్థితి. మరి ఎందుకు మారిపోయింది? నేను అనేది ఏంటంటే, ఎస్సీలంటే లెక్కలేనితనం, ఎస్సీలంటే లెక్కలేనితనం, బీసీలంటే లెక్కలేనితనం, పేదోడంటే లెక్కలేనితనం. ముఖ్యంగా ఆ 2 టర్ముల కంటే ఈ టర్ములో కుల హంభావం ఆయన కండ్లలో కనబడుతుంది, ఆయన హృదయంలో కనబడుతుంది. ఎంత నీచుడో హృదయం, ఎంత నీచత్వంతో కలిగి ఉన్నదో చంద్రబాబు యొక్క హృదయం ఇలా బయటపడతా ఉంది. ఒక మాట చెప్తా, దళితుల్లో పుట్టాలని ఎవడన్నా కోరుకుంటాడే?
మాలమాది కులాల్లో పుట్టాలని ఎవడన్నా కోరుకుంటాడా? ఆ నీచపు కులంలో పుట్టాలని ఎవడన్నా కోరుకుంటాడనే పద్ధతిలో రికార్డెడ్గా మాట్లాడా ఈ పెద్ద మనిషి. అంటే ప్రజానాయకుడు నేను దళితుల పెన్నిది మాట్లాడినటువంటి మాటలు నేను ఏమనుకుంటా అంటే అతనికి పిచ్చిలేసింది అనిపిస్తుంది, అతనికి మతిమరపు రోగం వచ్చింది అనిపిస్తుంది. ఆ పదాలు వాడినటువంటి పదాలను కూడా నేను అడిగా, నువ్వు ఈ మాట అన్నవా లేదా వినదా? నేను అనేది ఏంటంటే ఇలా మీరు గమనించాలి, ఆ రకమైన మాటలు అనొచ్చా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నిన్న నాయ బ్రాహ్మణులు పోతే ఏం మాట్లాడాడు? వాళ్ళు ఏమన్నా నీ ఇంటికాడ కూలోళ్ళా? సరే, వాళ్ళు పౌరులు, పేదవాళ్ళు, వాళ్ళ వల్ల వాళ్ళు గడ్డం గీక్తేనే, వాళ్ళు ఎంట్రకలు తీస్తేనే ఆదాయం వస్తుంది తిరుపతి వెంకటేశ్వర స్వామికి. వాళ్ళకు వచ్చే ఆదాయం, వాళ్ళ వల్ల వచ్చే ఆదాయంలో 25% నువ్వు ఖర్చు చేయలేవా? వాళ్లకు కనీస వేతన చట్టం ఉన్నది, ఆ చట్ట ప్రకారం కనీస వేతనం ఇప్పించమంటే కూడా ఏయ్ నేను ఇవ్వ ఎవరితో మాట్లాడుతున్నావు అంటున్నా. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతావు? ఏయ్ నేను వినను, వేతన చట్టం ఇయ్యం, ఈ గవర్నమెంట్ ఇయ్యదని మాట్లాడతాడండి ఎవడన్నా? ఇతర ముఖ్యమంత్రా? ఇంత హంభావమా? ఇంత క్రూరత్వమా? ఇంత పెత్తందారి విధానమా? ఇదే రకంగా న్యాయం? నాయి బ్రాహ్మణులు పేదోళ్ళు అంటే ప్రతి పేదవాడిని అవమానపరిచినట్టే, ఒక్క నాయి బ్రాహ్మణులనే కాదు పేద రికార్డుని అవమానపరుస్తున్నావు. మంది సొమ్ము తినుకుంటాను, 100 కోట్ల ఇంట్లో నువ్వు ఉంటున్నావు, నువ్వు పేదోడవా? పేదోళ్ళ మనసుందని ఒక్క నిమిషం అండి. 100 కోట్లతో ఇల్లు కట్టుకుని రాజభవనం ఇంద్రభవనం ఇక్కడ కట్టుకున్నాడు. మీరు అన్ని క్లబ్ చేస్తున్నారు, నేను ఒక్కొక్కటి వస్తా. అంటే మీరు ఇందాక చెప్పారు ఎస్సీలు అంటే ఆయనకు లెక్కలేదన్నారు, కానీ ఒక రకంగా చూస్తే రాష్ట్ర శాసనసభకి స్పీకర్గా ఒక దళిత మహిళను స్పీకర్గా చేసింది, తర్వాత లోక్సభ స్పీకర్ ఇప్పుడు ఏం పుట్టింది? ఇప్పుడు బాలయ్య గారు పాతదేదో తోక్కోవాల్సిన అవసరం లేదు సార్. ఒక సందర్భం వచ్చినప్పుడు నీ అయ్యే జాగిరి కాదు, ప్రతి పదవికి ప్రతివాడు అర్హుడే అట్లా పనిచేసినోడు. కానీ మరి ఇప్పుడేం పుట్టింది అంటే పాత ఈ చరిత్ర అంత, మరి ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి శంకరాకన? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇవరికే 2 సార్లు అయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? ఇంకో కార్యకర్తను చేసి చూద్దాం, నువ్వే ఉండాల్సిన అవసరం ఏముంది? నీకు మతిమరపు రోగం వచ్చింది, నీకు పిచ్చిలేసింది, మీ నాయనకు మీ తమ్మునికి ఏ రకంగా పిచ్చిలేసిందో నీకు కూడా అదే విధంగా పిచ్చిలేసింది. పిచ్చిలేసి వల్ల పరిపాలన అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతా ఉన్నది. కష్టపడి పనిచేసిన పక్కన పెట్టి వైఎస్ఆర్ పార్టీ తెలుసుకొని మంత్రి పదవులు ఇచ్చినవాడు, ఏ రకంగా న్యాయం ఇది? అది వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అని మా బుచ్చే సోదరి ఆయన కామెంట్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇలా కావాల్సింది ఏంటంటే నిజాయితీ కలిగిన కార్యకర్తలకు నువ్వు పనిచేయాలి. ఏమండి అట్లా అనుకుంటే ఎర్రంనాయుడు మంత్రి పదవి అయితే తను మించిపోతాడని మంత్రి పదవి కూడా కానియనటువంటి మనిషి మనిషి. ఈ మాట నేను చెప్పడం కాదు, ఎర్రన్నాయుడు బతికున్నాక నాకు ఇద్దరు మిత్రులు, మేము ఇద్దరు ఇండిపెండెంట్ గెలిచాం మేము 89లో. ఎర్రన్నాయుడు ఎదుగుదలను కూడా తొక్కేసినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. ఇవాళ మేమన్నా ఏమన్యాయం చేసినాం సార్? మేము మోతుకుపల్లి నరసింహులు గారు ఎన్టీ రామారావు గారికి ఒక దళిత శిష్యుని నేను చెప్తున్నా ఇవాళ, ఆయన మాటగా ఎన్టీ రామారావు మాటగా చెప్తున్నా నేను, ఇతను ఓడించాలి, ఓడించడానికి ప్రజలు ఇలా సిద్ధంగా ఉన్నారు. అందుకే జగన్ పాదయాత్ర, అందుకే పవన్ పాదయాత్ర, అందుకే ఇవాళ బడుగు బలహీన వర్గాలు అంతా కూడా ఏకమై ఇతను ఓడించాలనే లక్ష్యంతోనే ఇవాళ ఆంధ్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ సర్వేలు, ఏం సర్వేలు అండి? 1 ఇయర్ బిఫోర్ ఓడిపోతామనేటువంటి 3 చంద్రబాబును ఓడించాలనే 3 ప్రజలలో వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి ఇవాళ ఆయన సర్వేలు ప్రవేశపెడతా ఉన్నారు. ఒక ప్రశ్నకే నాకు అవకాశం ఉంది, మీరు అన్ని చెప్తున్నారు అంటే మీరు కూడా చాలా సీనియర్ నేత, ప్రతి పదవికి మీరు అర్హులు. కానీ జనవరి 18 అనుకుంటా అంటే మీరు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఒక వ్యాఖ్య చేశారు. మంచి వ్యాఖ్య చేశా అంటే అట్లా కాదు, నేనేది తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళి తెలంగాణ తెలుగుదేశాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలి అనేటువంటి ప్రతిపాదన మీరు చేశారు. అంటే ఒక పార్టీగా, ఒక చరిత్ర ఉన్నటువంటి పార్టీని తీసుకెళ్ళి కొత్తగా వచ్చినటువంటి పార్టీలు విలీనం చేయాలి అనేటువంటి ప్రతిపాదన ఎంతవరకు సమంజసం అంటారు? మళ్ళీ అదే అంటే మీరు, నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు కూడా అనుకోండి, నేను ఏమంటున్నా పార్టీ ఇక్కడ బతకడం లేదు, ఇక్కడ అంతరించిపోతూ ఉన్నది. ఎమ్మెల్యేలు పోతా ఉన్నారు మాట్లాడు, ఎంపీలు పోతా ఉన్నారు మాట్లాడు. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాహుల్ గాంధీని కలిసి ఏమండి మళ్ళీ మా పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిస్తే వాళ్ళ అతన్ని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం అని అమరావతిలో పెట్టి అతను కాంగ్రెస్ పార్టీకి పోయటం అని పిలిచి దండేసి పంపించినటువంటి దుర్మార్గుడు ఇతను. ఇంకా పార్టీ ఎక్కడ పడుతుంది సరిగా? ఒక్క వ్యక్తిని కూడా
ఏది మన ప్రతాప్ రెడ్డి పోలీసులు యూనివర్సిటీలో కొడితే దెబ్బలు తాకి ముఖ్యంగా నెల రోజులు జైల్లో ఉంటే ఈ వ్యక్తి యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ చూడండి పోయి ఉంటారు ప్రతాప్ రెడ్డి పార్టీ తరఫున ఎక్కడ వెళ్ళాడు సార్? వెళ్ళటం కాదు, పలకరించిన దాఖలాలు లేవు. పాపం ఇక ఈ పార్టీలో ఉండే లాభం లేదని కదా ఆయన ఇలా కాంగ్రెస్ పార్టీకి పోయినాడు. నేననేది ఏంటంటే పార్టీ బాధ్యతలు నువ్వు వదిలేసి తిరుగుతున్నావు, నీ ముఖ్యమంత్రి సుఖం కోసం తిరుగుతున్నావు. నీకు నీ ఆడంబరం, నీ కొడుకు, నీ కుటుంబం తప్ప ఎవరిని చూసే పరిస్థితులు లేవు. ఇలా ఆంధ్ర హోదా విషయంలో కూడా మోడీ ఇస్తానన్నా సరే ఆయన ఇవ్వడానికి ఉన్నా ఈయన అడగకుండా ఉండటం వల్లనే హోదా రాలేదనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇవాళ నేననేది ఏంటంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో పార్టీ బతకాలనేటువంటి అభిప్రాయం ఉంటే నరసింహులు గారితో నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు రిప్లై చేయలేదు? ఒక 100-200 సార్లు చేసి ఉంటేనే రాలేదు. గత 2016 నుంచి కొన్ని 100 సార్లు నేను ఫోన్ చేసి ఉంటాను, నాకు టైం కావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడిగితే కూడా నువ్వు అమరావతి రా నరసింహులు, నేను అక్కడ మాట్లాడుతాను అంటాడు. వీడికి వస్తే ఎప్పుడు 10 మందిలో ఉంటే 10 మందిలో అడిగితేనే బాధపడతాడు. ఏం చేయాలి చెప్పండి? అయినా ఒకరోజు రేవంత్ రెడ్డి పోయిన తర్వాత పైన ముఖ్య నాయకుల మధ్యలో సార్ మీరు తెలంగాణలో ఒక రథయాత్ర చేయాలని నేను అడిగాను. నరసింహులు నేను చేస్తున్నాయా తెలంగాణలో? తెలంగాణలో ఏముందని తిరుగుతా నేను? నేను ఏమైనా ముఖ్యమంత్రి అయ్యేది ఉందా? నేను తిరగను అన్నాడు. చెప్పండి మీరు తిరగనని చెప్తే ఒక సీనియర్ నాయకుడిగా పార్టీ మొత్తం అయ్యో ఆగమైపోతుందని బాధపడే వ్యక్తిగా నా ఆవేదన నా బాధని ఎన్టీ రామారావు ఘాట్ దగ్గరికి కూడా ఆనాడు ఈయన వస్తే అక్కడనే అడుగుదామనుకున్న వాస్తవంగా చెప్తున్నా. ఆయన ఆ రోజు అక్కడికి రాలేదు. రాప్పుడు ఎన్ని పనులున్నా సరే ఆయన భిక్ష పెడితేనే కదా నువ్వు బతికినవు. ఆయన వదిలేసిందే కదా నీ దగ్గర ఉన్న పదవి. అటువంటి వ్యక్తివి నివాళులు అర్పించమండి. వచ్చి ఘాట్ దగ్గర వర్ధంతి రోజు వినాడు ఒక్క నుంచి వర్ధంతి రోజు వర్ధంతికి రాడు, జయంతికి రాడు ఈ ఘాట్ దగ్గరికి. ఎందుకంటే ఇతర పాపాలన్నీ బయటకు వస్తాయి, పాపాలన్నీ గుర్తుకు వస్తాయి అని ఇక్కడ రాడు. ఎక్కడో బొమ్మకి దండేస్తాడు తప్ప ఈ ఘాట్ దగ్గరికి రాడా ఆ కిరాతకు. అంటే ప్రతి సంవత్సరం చేస్తారు కదా, ఏడ చేస్తున్నాడు ఎప్పుడోసారి వస్తాడు అక్కడికి. ఎప్పుడు చూడు బయట ఈయన ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్ళి ఎన్నిసార్లు వచ్చిందో మీరు ఒకసారి చూసుకోండి. నేను అనేది ఏంటంటే నామమాత్రంగా ప్రజలు ఏమనుకుంటారు అని చేసే కార్యక్రమే చేస్తాడు తప్ప హృదయపూర్వకంగా అతనికి ఏమి లేదు. ఆ ఘాట్ దగ్గర ఒక ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఈ కుంపలు ఆరిపోతాయా? ప్రభుత్వ సొమ్మే కదా, ఎందుకు పెట్టలేకపోయావు? అంతేకాదు పార్టీ సొమ్ము ఉంది కదా మన దగ్గర, 1 కోటి రూపాయలు ఉంది కదా, ఎందుకు పెట్టలేకపోయావు? ఇదంతా కూడా ఒక భారత రత్న, ఒక భారత రత్న దేవుడాన్ని పేద మొనగానే అంటాడు. నేను ఇన్ని తయారు చేసినా వాడిని తయారు చేసినా అంటావు. ఆ మహనీయుని యొక్క పేరు ప్రతిష్టలు కాపాడటానికి నువ్వు భారతరత్న ఎన్టీ రామారావు గారికి తీసుకురావాల్సిన అవసరం ఉందా లేదా? మీరు ఎందుకు తీసుకురాలేకపోయారా బిరుదు? కారణం ఏంటి? ఆయనకి ఇష్టం లేదు. ఎన్నికలప్పుడు మాత్రం ఎన్టీ రామారావు బొమ్మ కావాలి, ఎన్టీ రామారావు జెండా కావాలి. మామూలు టైంలో ఈయన బొమ్మ వేసుకోవాలి, ఎన్టీ రామారావు బొమ్మను పక్కన పెట్టాలి. దుర్మార్గుడు అండి ఇటువంటి నీచుడు. నిజంగా భూమి ఈ యొక్క భూమి మీద రాజకీయ వ్యవస్థలో అనుకో తెలుగు రాష్ట్రాలకు పట్టినటువంటి చీడ పురుగు ఈ చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా నేను ఏమన్నా అంటే అరే నాయన నువ్వు తిరగని అంటుంటివి, నువ్వు రానంటుంటివి, రాని పార్టీలు ఉండదు, ఉండని పార్టీని పట్టుకొని మమ్మల్ని ఉండమంటావు. ఇప్పుడు మేము రాజకీయాలు విరమించుకుంటాం, మీరు ఏదో నిర్ణయం తీసుకుంటే దానికి ఏముంది? కానీ ఎవడి దోచిన పార్టీ వాడు వెళ్ళిపోతాడు, పార్టీ ఉంటుందంటావు, నువ్వు తిరగా అంటావు. ఎట సాధ్యం సార్ ఇది? డబ్బులు నీ దగ్గర ఉన్నాయి, అన్ని విషయాలలో కూడా నీకు అనుబంధం ఉంది. దొంగవో లంగవో నువ్వు తిరిగితే తప్ప ఇక్కడ కాదనేటువంటి అభిప్రాయం మా అందరికీ ఉంది. నువ్వు తిరగకపోతే ఈ సందర్భంలో కనీసం దానంతరది అంతరిస్తే ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తుంది కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే కనీసం నువ్వు ఈ ఘాట్ దగ్గర రావైతివి, జయంతి వేడుకలలో నువ్వు రావైతివి, ఏ రకంగా నువ్వు రానప్పుడు మిత్రుడు మీరిద్దరు మంచిగానే ఉంటున్నారు, ఓటుకు నోటుకు గెలిచినప్పటి నుంచి మీరిద్దరు మిత్రులుగా ఉంటున్నారు కదా, మంచిదే, మేమందరం సంతోషపడతాం. మీ ఇద్దరు ముఖ్యమంత్రులు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి మీరు ఒకవేళ నువ్వు నడపగలిగితే నడుపు, నడపలేనప్పుడు అందులో విలీనం చేయి, తప్పేముందనే మాట మాట్లాడినటువంటి విషయం. అది ఒక ఆవేదనతో చెప్పినటువంటి చెప్తాను. ఒక నిమిషం సార్, సలా చెప్పినటువంటి విషయం సాధ్యమా అసాధ్యమా అంటే అసాధ్యమా సాధ్యం కాదు, అన్ని సాధ్యమే. ఇప్పుడు రాహుల్ గాంధీని వాటేసుకొని తిరుగుతున్నాడు, ఎందుకు తిరుగుతుంది సార్? ఇది అన్నీ కూడా పాలిటిక్స్లో నేననేది ఏంటంటే కొన్ని మోరల్స్ ఉంటే ఇలా అందులో ఉన్న మంత్రులంతా కూడా తెలుగుదేశం పోలే, చంద్రశేఖరరావు తెలుగుదేశమే. ఇక నువ్వు చేయలేనప్పుడు
ఒక స్నేహితుడికన్నా అప్ప చెప్తే పార్టీ అనేటువంటిది క్యాడర్ మొత్తానికి మేలు జరుగుతుంది. అంటే అది పార్టీ వేదికలో మీరు మాట్లాడకుండా బయట మాట్లాడటంలో దాన్ని ఔచిత్యం టైమే ఇస్తలేడు కదా విక్రమ్ గారు. నేను ఇంతకుముందే చెప్పా 2016 నుంచి ఒక నిమిషం సమయం ఇచ్చినటువంటి దాఖలాలు అంతకుముందు గంట గంటకు మాట్లాడినటువంటి పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయి సీట్లో కూర్చున్న తర్వాత మా తెలంగాణలతో మాట్లాడిన సందర్భాలు ఇది ఒక మాట చెప్పాలంటే. ఇప్పుడు ఆ ప్రతిపాదన తర్వాత మిమ్మల్ని అసలు పిలవటం మానేశారా పార్టీ కార్యక్రమం? ప్రతిపాదన అదే విలీనం చేయాలి. అంతకు ముందు నుంచే 2 నెలలు చెప్తుంటే నువ్వు నీ విలీనం వచ్చిన చెప్తారు. 2 సంవత్సరాల నుంచి ఏ ఓటుకు నోటు కేసు అయినప్పటి నుంచి మాతో మాట్లాడే బంద్ చేసి మేము పోతే అంత గుంపుగా పోతే ఏందో ప్రసంగం ఒక గంటసేపు చెప్తాడు, మేము ఇంత ఛాయ్ తాగాలి 2 బిస్కెట్ తినాలి వచ్చి రావాలి తప్ప ఏ రకంగా ఏం మాట్లాడు ఆ పెద్ద మనిషి. ఏదైనా మాట్లాడాలంటే నువ్వు వచ్చేవారం రమ్మంటాడు, వచ్చేవారం ఆయన ముఖ్యమంత్రి మాకు నాకు తీర్థలేదు అనేటువంటి పదం చెప్తారు వాళ్ళు. ఎంత అన్యాయం సార్ ఇది. నమ్మిన మనుషులు మా జీవితం అంతా అలానే పాయ, మా మొత్తం 35 ఆరు సంవత్సరాల జీవితం మరి తెలుగుదేశం. కానీ అంటే నరసింహులు గారు మీరు చాలా చదువుకున్నవారు, మీరు దళిత్ ఎలీట్, మీరు అంటే సడన్గా మీరు తెలుగుదేశానికి దూరం అయ్యి. నేను దూరం కాదు సార్, దూరం చేశారు. సరే మీరు తప్పు సార్, ఇప్పటికి నేను ఒక మాట చెప్పనా, ఇప్పటికి కూడా ఆ చాతగాని చంద్రబాబు నాయుడు పక్కకు దొరికి ఆ జెండాను మాకు అప్ప చెప్తే ఇవాళ తెలంగాణ రెపరెపలాడిచ్చే శక్తి నాకుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గట్టబెట్టాలనే దాని మీద అతను ఒక 400-500 కోట్ల రూపాయలు మరి ఆయన కొడుకు ఇదంతా డీల్ చేసేది. డీల్స్ అన్నీ కూడా ఈ ఎంపీలది కానీ ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో లోకేష్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యిండో నాశనానికి దాపురిచ్చింది. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీరు చూడండి 100 కోట్లు ఖర్చు పెట్టారు, ఒక సీట్ వచ్చిందా అండి? ఇక్కడ ఒక్క సీట్ రాదు. ఎవరు అడ్వైజర్ తీసుకున్నారా? తీసుకోలే, తీయలా. నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు బాగుంటే బాగున్నట్టు, వాళ్ళిద్దరు బాగుండాలంతే. ఎవరు కూడా అతను గుర్తులేరు సార్. ఆయన గుర్తున్న దానిలో లోకేష్ ఆయన కొడుకు తప్ప ఎవరిని ఆయనకు గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు, ఆయన పలకరించే పరిస్థితి లేదు. అంటే మీకు కొత్త స్నేహాలు కూడా కలిసి వస్తున్నట్టున్నాయి. అంటే మీరు ఎప్పుడైతే తెలుగుదేశానికి దూరం అయ్యారో అంటే అదే మాట అనొద్దంట, నేను దూరం కాలేదు. సరే మీరు దూరం చేశాడు, జెండాకు దూరం చేశాడు దుర్మార్గుడు. ఆ ఎన్టీ రామారావు గారి యొక్క పెట్టినటువంటి జెండాకి అలా కుటుంబాన్ని దూరం చేశాడు, చివరికి మాలాంటిలో వాడుకొని మామూలు కూడా దూరం చేశాడు. అంటే ఇప్పుడు మీరు కొత్తగా విజయసాయి రెడ్డి గారు వచ్చి మిమ్మల్ని కలిసి వెళ్ళారు. అంటే తెలుగుదేశం వారి ఆరోపణ ఏంటంటే మీరు వారు కలిసి తెలుగుదేశం మీద కుట్ర చేస్తున్నారు అనేటువంటిది. అదేవిధంగా బీజేపీ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. నువ్వేందుకు అనుకున్నావు ఆయన దగ్గర, మోడీ దగ్గర? నువ్వేందుకు అనుకున్నావు 4 ఏళ్ళు సంసారం చేసినావు, నాకు పూస్తే మాత్రం కట్టలేదని చెప్తాడు ఇప్పుడు. నువ్వు మీరు సంసారం చేసింది అందరూ తెలుసు కదా సార్, పూస్తే కట్టలేదు నాకు అట్టాడు. 4 సంవత్సరాలు సంసారం చేసి మంత్రి పదవులు తీసుకొని ఆయనతో కులికి డబ్బులు తెచ్చుకొని మోడీ అంత మంచోళ్ళు లేడు, హోదా కాదు ప్యాకేజీ ముద్దు అని అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 4 ఏళ్ళ తర్వాత యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది, ఆయన నాకు హోదానే కావాలి ప్యాకేజ్ వద్దంటే ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఇలా నువ్వు చెప్పినట్టు ప్రజలు కూడా వినేవాళ్ళు, నీ మీద నమ్మకం వచ్చేది. 4 ఏళ్ళ తర్వాత జగన్కు మంచి పేరు వస్తుందో, పవన్కు మంచి పేరు వస్తుందో, సిపిఎంకు మంచి పేరు వస్తుందో అని యూటర్న్ తీసుకొని నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ప్రజలు ఎగబడి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏదో పర్యటన కూడా ఏదో చేస్తానంటున్నారు? తప్పకుండా చేయాలి, చేస్తాను. నా దళిత సోదరులు, పేద ప్రజలు, మాల మాదిగల మధ్యలో చిచ్చు పెట్టిన ఈ దుర్మార్గునికి తన తగిన గుణపాఠం చెప్పాలని తప్పకుండా నేను నా యాత్రలో నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదట మన దేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన నేను పేదోని సార్, నా దగ్గర ఏముందని, నేను చేయగలిగేదల్లా ఆ దేవుని మొక్కాలనుకుంటున్నాను. మా లక్ష్మీనరసింహస్వామి దయ వల్ల నేను 6 సార్లు గెలిచిన సార్ అదే నియోజకవర్గం నుంచి. లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఏదైతే ఉన్నదో ఆ నియోజకవర్గం నుంచి నేను 6 సార్లు గెలిచాను. ఇవాళ నేను వెంకటేశ్వరస్వామి కోరుకునేది ఏంటంటే ఒక్కసారి ఎన్టీ రామారావు మనసులో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని నెరవేర్చమని మాత్రమే నేను వెంకటేశ్వరస్వామిని మొక్కుతున్నాను. ఎన్టీ రామారావు ఆలోచన ఏముందంటే ఈ దుర్మార్గుడు రాజకీయంగా ఉండకూడదు, ఇతన్ని ఓడించమని ఆయన చెప్పినటువంటి మాట ఆయన శిష్యుడిగా మరొకసారి నేను దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకోదలుచుకున్నాను.
ఆయన ఓడించమని మాత్రమే వేడుకోదా అంటే ఒక్క వేడుకోవటమేనా లేకపోతే ఎవరికైనా ప్రచారం కూడా చేస్తారా? అంతకంటే దేవుని కంటే గొప్పడు ఎవడు సార్? అంటే మొన్న విజయసాయి రెడ్డి గారు వచ్చి కలిసి వెళ్ళారు కదా, దేవుని కంటే గొప్ప వాళ్ళకి మేలు చేయమనే కదా నేను చెప్పేది. చంద్రబాబు వారి నుంచి మీకు ఏమన్నా స్పెసిఫిక్? చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉండే శక్తులన్నీ ఏకం కావాలని కోరుతున్నాను. దానికి మీరు ఏమన్నా చొరవ చూపిస్తారా? చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేక శక్తులు ఏవైతే ఎంతమంది ఉన్నారో అంతమంది ఏకం కావాలి. ఏకం చేయాలని దేవుని కోరుతున్నా, ఓడించమని చంద్రబాబును ఓడించమని వెంకటేశ్వర స్వామి కోరుతా ఉన్నా. అంటే అంటే కోరడానికైనా ఒక దళితుడిగా, ఎన్టీ రామారావు శిష్యుడిగా, ఎన్టీ రామారావు మాటగా మరొకసారి నేను వేడుకుంటా ఉన్నా. అంటే నేను అనేది మీరు ఒక్క వేడుకోవటమేనా దానికి తగిన కార్యాచరణ లాంటిది ఏమైనా రూపొందించబోతున్నారు? అది కూడా చూద్దాం. ఖచ్చితంగా పాదయాత్రలో ఒకరోజు పాల్గొనాలి అనుకుంటున్నా, పవన్ పాదయాత్రలో ఒకసారి పాల్గొనాలనుకుంటున్నా, అదేవిధంగా సిపిఎం వాళ్ళను కూడా కలవాలనుకుంటున్నా, వాళ్ళు ఏదైనా పని చెప్తే కూడా చేయాలనుకుంటున్నా. కాబట్టి ఇంకా కూడా ఎవరైనా ముందుకు వస్తే అందరితో కలిసి వాళ్ళందరూ ఏకంగా అయితే ఇతను డిపాజిట్ కూడా రావు, డిపాజిట్ కూడా రావు. చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీలు దళిత బిడ్డలను మాలమాదిగులను 25 సంవత్సరాలుగా కొట్లాట పెట్టి నేనే పెద్ద మాదిగా అని చెప్పినటువంటి ఈ పెద్ద దోపిడీదారుడు ఇవాళ ఏ విధంగా మసిపూసి మారడికాయ చేసిండో మీరే చెప్పాలి. ఇవాళ ఆ రెండు వర్గాల మధ్య కొట్లాట పెట్టినటువంటి మూర్ఖుడు ఈ చంద్రబాబు నాయుడు. కాబట్టి ఖచ్చితంగా ఈ చంద్రబాబు నాయుడు గారికి గుణపాఠం చెప్పాల్సిన, ఈ దళితుల పేరు మీద ఎవడైనా పుడతాడు, దళితుడిగా ఎవడైనా పుట్టాలని కోరుకుంటాడని చెప్పినటువంటి అంబేడ్కర్ యొక్క ఆలోచన విధానం, అంబేడ్కర్ వారసులని అవమానపరిచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే దళితులంతా ఏకం కావాలి, చంద్రబాబు నాయుడు ఓడించాలి. బీసీలు కాపులు వాళ్ళకు రిజర్వేషన్ తెచ్చిస్తా అంటాడు, ఎప్పుడు తెస్తారు సార్? ఆయన ఈయన మన ప్రధానమంత్రి. ముద్రగడ పద్మనాభం గారు కూడా, ముద్రగడ పద్మనాభం వాళ్ళను అనేక రకాలుగా బయటికి వెళ్ళితే భయం, ప్రజాస్వామ్యంలో బయటికి వెళ్ళి ప్రచారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది సార్. ఊ అంటే వేల మంది పోలీసులను పెట్టి ఆయన బయటికి రాకుండా చేస్తాడు. ఏ రకంగా ప్రజాస్వామ్యవాది? కర్ణాటకకు పోయి అక్కడ అన్యాయం జరిగింది ప్రజాస్వామ్యం చెప్పేటువంటి పెద్ద మనిషి ఆయన దగ్గర ఏ ఒక్క వ్యక్తి కూడా బయటికి వెళ్ళి మాట్లాడుకునే హక్కు లేనటువంటి పరిస్థితి అది. ఏ రకంగా న్యాయమని నేను అడుగుతాను. వారందరూ వచ్చి మీకు సంఘీభావం తెలిపారా లేకపోతే రాజకీయంగా మీ వెనకుంటాం? వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు నేను పడ్డ బాధను చూశారు. ముద్రగడ పద్మనాభం మీ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, మేమిద్దరం మంత్రులుగా ఉన్నాం క్యాబినెట్లో. ఆయనకు నీతి మంత్రుడైన పేరుంది. ఎవరికి? పద్మనాభం గారికి, మన ముద్రగడ పద్మనాభం గారికి. అదేవిధంగా ఆయనాడు ఎక్సైజ్ శాఖ ఇవ్వాలంటే డబ్బు ముట్టుకోనోడు ఎవడు దీంట్లో అని ఆలోచన చేసి శాఖను ఆయన కేటాయించినటువంటి సందర్భాలు కూడా నాకు తెలుసు. అటువంటి మంచి మనిషి ఆయన. ఆయన పేదవర్గాల కోసం కొట్లాడకూడదా సార్? ఆయన ఆలోచన ఆయన చెప్పుకుంటాడు, చెప్పుకునేందుకు హక్కు ఉంది, కాన్స్టిట్యూషన్ రైట్ ఉంది. కానీ ఈయన ఇంటికెళ్ళి బయటికి వెళ్ళని పోలీసులను అడ్డం పెట్టి ఎంతకాలం పోలీసు రాజ్యం నడిపిస్తాడు సార్? ఈయన ఎంతకాలం నువ్వు ప్రజాస్వామ్యం గురించి చెప్పేటువంటి నువ్వు ఇవాళ ఒక వ్యక్తి బయటికి వెళితే భయపడి ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళకుండా చేస్తున్నాం అంటే ఇది పోలీసు రాజ్యమే కదా? కానీ మీరందరూ కలిసి కుట్ర చేస్తున్నారనేది తెలుగుదేశం వాళ్ళ ఆరోపణ అండి. కుట్ర చేసేదేమి సార్? ప్రజాస్వామ్యంలో ఉండే పద్ధతిలో మేము చేస్తున్నాం, ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటు ఓడిచ్చేది గెలిపించేది ప్రజలే కదా సార్, మనం భయం ఓట్లేసేది కాదు కదా. అంతా ఓపెన్ అంటారు. ఇదంతా కూడా తప్పకుండా ముద్రగడ పద్మనాభం గారు వారు వచ్చారు, వాళ్ళ ప్రాంతానికి కూడా నన్ను రమ్మని చెప్పారు. ఇంతకాలానికి ఉన్నది ఉన్నట్టుగా ఒక దొంగ గురించి నువ్వు చెప్పగలిగావు, ఒక దోపిడీ దారుణి గురించి చెప్పగలిగావు, ఒక నమ్మక ద్రోహి గురించి చెప్పగలిగావు, ఒక స్వార్థ పరుణు గురించి నువ్వు చెప్పగలిగావు నరసింహన అని చెప్పేసి మరి కాపు లీడర్లంతా కూడా ముద్రగడ పద్మతో వచ్చారు. వాస్తవంగా నేను నన్ను ఓదార్చారు, నాకు మంచి ముచ్చట్లు చెప్పారు, వెళ్ళారు. నీ అటువంటి ఎంతోమందిని మనల్ని అందరినీ మోసం చేశాడనే మాట కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈయన విజయసాయి రెడ్డి గారు కూడా, వారు మన దగ్గర రావటం నిజంగా నువ్వు మా టీవీలలో మేము చూసాం, చాలా బాధేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నీ దగ్గర వెళ్ళమని చెప్పారు, ఆయన పాదయాత్రలో ఉన్నారు కాబట్టి మరి మీకు ఈ విధంగా జరగటం ఇది అన్యాయం, నమ్మిన వాడిని మోసం చేస్తారని చెప్పడానికి ఇది నిదర్శనం, మీ జీవితమే దానికి. కానీ వాళ్ళందరూ మిమ్మల్ని వాడుకుంటున్నారు చెప్పారు, చెప్పారు సంతోషం. మరి ఈయన ఫోన్ చేయొచ్చు కదా, నరసింహులు గారు నేను అసంటోని కాదు, నేట్ల కాదు గట్లా జరిగింది పొరపాటు అని చెప్పొచ్చు కదా. మరి మనిషి అయితే మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు కాబట్టి అహంకారం ఉంది, నేను ముఖ్యమంత్రిని అనే అహం లోపల ఉంది కాబట్టి మనిషికి ఉండాల్సిన లక్షణం దూరమవుతుంది. అహంకారం ఎప్పుడైతే లోపలికి వస్తుందో మనిషికి ఉండాల్సిన లక్షణం దూరమవుతుంది. కాబట్టి ఇలా ఆయన నాయ బ్రాహ్మణులని
ఎంత వాళ్ళ పుట్టుక ఇప్పుడు ఒకటండి, అంటే మీ మీ రాజకీయ అంటే మనుగడ కానివ్వండి, రాజకీయ భవిష్యత్తు కానీ చూసినప్పుడు మీరు తెలియకుండానే మీకు తెలియకుండానే ఒక విక్టిమ్ అవుతున్నారేమో, మిగతా వాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం మిమ్మల్ని ఏమైనా వాడుకుంటున్నారేమో. సార్, మొట్టమొదట నేనేం మాట్లాడినా కదా, వాళ్ళు రాలేదు, నేనేం మాట్లాడాను, చంద్రబాబు నాయుడు గారిని ఓడించమని నేను పిలిపించాను. ఓడించి ఫలానా పార్టీలు ఉన్నాయి, వాటికి మీరు అవసరమైతే ఓట్లేదు తప్ప దుర్మార్గం కొట్టేయద్దని చెప్పారు. దాని ఫలంగా వాళ్ళు వచ్చి థ్యాంక్స్ చెప్పినారు, నా ఆరోగ్యం గురించి అడిగినారు, నాకు షుగరు బీపీ, నేను ఎప్పుడు కింద పడి ఏమైపోతానో తెలియని పరిస్థితుల్లో బతుకుతున్నాను. కనీసం ఓదార్చాలి వారు, ఓదార్చే గుణం. నిన్ను నేను ఓదార్చాను, ఏ చంద్రబాబు నిన్ను నేను ఓదార్చాను, నువ్వు కష్టాలు ఉంటే ఓదార్చాను, నీ ఇంటికాడ కాపల కుక్కలాగా నేను ఉన్నాను, పనిచేశాను. దుర్మార్గుడా, నాలాంటి పేద బిడ్డను అవమానపరచడం, ఆవేదన గురి చేయటం నీకెప్పుడు మంచిది కాదు. భగవంతుడు ఖచ్చితంగా నిన్ను శాపగ్రస్తం చేశాడనేది నాకున్నటువంటి అభిప్రాయం. నాది పదవులు కాదు, పదవిదేముండదండి, పదవులు నీకంటే పదవులు చాలామంది పొందారు ఈ దేశంలో. నువ్వేమన్నా జ్యోతి బసువా? జ్యోతి బసు కూడా 20 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, వాళ్ళు ఎంత సింపుల్గా ఉన్నారు, వాళ్ళ తిండి వాళ్ళు తిని సర్వీస్ చేశారు. నువ్వు ఇవాళ పేదవాడి రక్తము ముద్ద తింటున్నావు, నువ్వు నీ కొడుకు ఇవాళ స్పెషల్ ఫ్లైట్లో పేద అసలు రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందంటాడు, డబ్బులే లేవంటాడు, ఇవాళ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్ వస్తాడు పెళ్లికి, పేరెంటాలకు ఇంటికి రావడానికి. ఎంతవరకు సమయం సార్ ఇది? పెళ్లికి పేరెంటాలకి స్పెషల్ ఫ్లైటు, లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఇవాళ ఫ్లైట్ల మీద, పెడతారా సార్ ఎవడన్నా? మమతా బెనర్జీ ఆమె ఎంత గొప్ప నాయకురాలంటే 150 రూపాయల చీర కడుతుంది, పేదల కోసం ఒక రూములు ఉండి పనిచేస్తున్నట్టుగా వింటూ ఉంటాం మేము. నువ్వేంటి ఇలా కోట్ల రూపాయలు నువ్వు నీ కొడుకు దోపిడీ చేస్తున్నారు, మన గుమ్మి కింద పంది కుక్కలు బతికిన తింటున్నారు బలుస్తున్నారు మీరు. ఎంతవరకు న్యాయం? ఏ పేదవాడికి నీ వల్ల ఏం జరిగింది ఇవాళ? ఇవాళ నువ్విచ్చే పెన్షను ఇలా రేపు రాబోయే ప్రభుత్వం ఎవరు వచ్చినా అంతకు 200 ఇస్తారు. నేను 1000 రూపాయలు ఇచ్చాను, 2000 ఇస్తారు, 5000 ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ కూడా రేపు రాబోయే కాలంలో వస్తుంది ప్రతి ఇంటికి. ఏదో నువ్వు బిచ్చమేసినట్టుగా నేను ఇస్తున్నా నీ అయ్యే జాగిరా, నీ ఇంటకెళ్ళి ఏమైనా తీసుకొచ్చిస్తున్నావా? మనుషుల్ని మనుషులుగా చూడు. దళితులను అవమానపరిచినావు, నాయి బ్రాహ్మణులని నిలబెట్టి మాట్లాడినావు, వాళ్ళని కనీసం కూర్చోమని కూడా చెప్పలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇది. నీ అహంకారానికి నిదర్శనం నేను నాయి బ్రాహ్మణులను తిట్టడం, మంగళులను తిట్టడం, కాపులను తిడితివి, బీసీలు కాపుల మధ్యలో పంచదార పెడితే, బ్రాహ్మణుల మీద పంచదార పెడితే, ఎవరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు నీ వల్ల సుఖంగా ఉన్నారో చెప్పు. నువ్వు నీ కొడుకు తప్ప ఎవరు సుఖంగా ఉన్నాడు? మీ సంతోషాల కోసం ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానికి కానీ ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తం బలి చేస్తుంది, ఇది ఎంతవరకు? సో ఇప్పుడు మీరు తెలంగాణ పాలిటిక్స్ మీద కంటే ఆంధ్ర పాలిటిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారా? నాకు తెలంగాణ పాలిటిక్స్ ఏమని సార్, ఎక్కడైనా మా జాతులకు మేలు చేయమని కోరుతాను నేను, చంద్రశేఖరరావు కూడా మా జాతులకు మేలు చేయమని కోరుతాను. మీరు చాలామంది అన్ని పార్టీల నుంచి చెప్తాను, నేను బతికేదే, నేను స్టూడెంట్ పాలిటిక్స్లో, నేను డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ చేశాను, నేను యూనివర్సిటీలో లీడర్, నేను ఆ తర్వాత కూడా రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు లాంటి మహనీయులు ఒక పిలుపు యువకులంతా కావాలని కోరారు. ఆ టైంలో నేను ఆయన దగ్గర పోతే నయా పైసలు లేకపోయినా నేను ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయ్యాను, ఈ స్థాయి వరకు ఉన్నాను. వినరా, ఉన్నానంటే కారణం ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా రిజర్వేషన్లు కల్పించి భారతదేశంలో ప్రతి దళితుడు తలెత్తుకుంటే తిరిగినటువంటి ఆ మానవుడు అంబేడ్కర్ తప్ప మాకెవరు సార్? నేను అనేది ఏంటంటే ఎవరు నన్ను వాడుకోవడం లేదు, నేనే చిన్నపిల్లగాని కాదు అట్లా అనుకుంటే మీరు అంటారు మరి రాజ్యాధికారం రాదనేగా సార్ నేను ఎంబడి ఉన్నా, నేను మరి కేసీఆర్కి వస్తుందని తెలుసు, లేదు కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత శక్తి ఉన్నదని తెలుసు, మనకు లేదని తెలుసు, మరి నీ ఎంబడి ఎందుకున్నా సార్ నేను? ఏమిస్తే నీ బొంద, నీ బోకే, నువ్వేమిచ్చినావు నాకు? మానసికమైనటువంటి ఆత్మీయతను కూడా ఇవ్వకపోతుంది. అంటే 4-5 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి, నీ ముఖ్యమంత్రి దుర్మార్గుడా? నీలాంటి దుర్మార్గుని కోసం ముఖ్యమంత్రి చేయడం కోసం మా ప్రాణాలు పోగొట్టుకుంటాం కదా, నిన్ను ముఖ్యమంత్రి చేయడం కోసం ఎదురైన వ్యక్తినల్లా ఎదిరిస్తాం కదా. ఇవాళ అందరూ కూడా వ్యవస్థలో మమ్మల్ని అందరినీ చిత్రీకరించి
ఒక దుష్టులుగా నిలబెట్టే పరిస్థితి తీసుకొస్తుంది కదా. నడి బజార్లో మమ్మల్ని వదిలేసి నువ్వు ముఖ్యమంత్రిగా కొనుక్కుతున్నావు, సిగ్గులేదా నీకు? ఆవేదన చెప్తున్నాను, మమ్మల్ని అంటచెప్పులుసిన అంటున్నావు కదా, మమ్మల్ని ముట్టుకోవద్దని నువ్వు చెప్తున్నావు కదా. అరే జడ్జీలుగా, హైకోర్టు జడ్జీలుగా బీసీలను ఎస్సీలను హైకోర్టు రికమెండ్ చేస్తే ఈ పెద్ద మనిషి ఏమరాస్తాడంటే వీళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు, వీళ్ళకి ఇవ్వద్దు అంటే జడ్జీలుగా ఎస్సీలు ఉండద్దా సార్? జడ్జీలుగా హైకోర్టు జడ్జి కానీ సుప్రీంకోర్టు జడ్జీల వరకు మా దళితులు పోకూడదా, మా బీసీలు పోకూడదా? బీసీలకి 12 మంది జడ్జీలు ఇచ్చామని చెప్పారు వాళ్ళు. అవునబ్బా, ఇప్పుడున్న పరిస్థితులలో మొన్న ఒక 6 నెలల కింద జరిగిన పరిణామాలలో హైకోర్టు బీసీలు ఎస్సీలను రికమెండ్ చేసింది సార్, జడ్జీల కోసం, హైకోర్టు జడ్జీల కోసము. ఈయన ఒక ఉత్తరం రాశాడు వీళ్ళు ఎలిజిబుల్ కాదని, వీళ్ళకి ఇయ్యొద్దని. దాని అర్థమేంది సార్? బయటనేమో బీసీల ప్రభుత్వం బీసీల కోసమే పుట్టింది, ఎస్సీల కోసమే పుట్టిందని చెప్తారు. నృసింహులు గారు, మీరు అంటే బీసీ అభ్యర్థులని జడ్జీలుగా ఎంపిక చేయొద్దు అని చంద్రబాబు గారు ఉత్తరం రాశారు అనే దానికి రామకృష్ణుడు గారు ఒక వివరణ ఇచ్చారు. మా హయాంలో 9 మంది బీసీలని జడ్జీలుగా చేశామనేటువంటి మాట మాట్లాడారు గతంలో అధికారంలో ఉన్న సమయంలో. దానికి మీరేమంటారు? గతం కాదు సార్, ఇక్కడ కావాల్సింది ప్రజెంట్. ఇయర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యావు, ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ చేష్టలన్నీ మారిపోయినాయి. గతంలో ఎన్టీ రామారావు గారి మనుషులు, ఎన్టీ రామారావు ప్రభావం కొంత ఉండేది, ఆ నాయకుని ప్రభావం కొంత ఉండేది, కానీ వాళ్ళ ఎవరి ప్రభావం లేదు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కూడా లాగి నువ్వు మంత్రులను చేసుకున్నటువంటి దుష్టుడవు నువ్వు. కాబట్టి రాజకీయ నీతి రీతి నుంచి నువ్వు పక్కకు తొలగినవు, ఆ రీతే లేదనేటువంటిది నా అభిప్రాయం. పోగా ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల కోసమే ప్రభుత్వాలు అనేటువంటివి పనిచేయాలి. పేదోడి కోసం ప్రభుత్వం లేదు తప్ప బాగా బలిసినోడి కోసం కాదు. బలిసినోడు ఎవడన్నా ఉంటే వాడు ఎట్లాగో బలిసినోడు బతాడు, కాబట్టి పేదవాడి కోసం ప్రభుత్వాలు ఉండాలి. కాబట్టి ఇవాళ నేననేది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వ పరంగా ఒక ముఖ్యమంత్రి కామెంట్స్ అడిగితే నువ్వేం రాశావు? ఎస్సీలు బీసీలు ఎవరైతే హైకోర్టు రికమెండ్ చేసిందో వాళ్ళకి ఇవ్వద్దని నువ్వు రాశావు. అది నీ చెంప మీద ఒక దెబ్బ కొట్టి వాళ్ళు అదే క్యాండిడేట్ను సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అలా మోడీ ఇచ్చారు, మరి నువ్వు కదా ఇచ్చింది. నువ్వు వద్దని రాశావు, నీ ఉత్తరం నా దగ్గర ఉంది. ఆయన రాసిన ఉత్తరం కూడా మన రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య గౌడ్ దగ్గర నేను తీసుకొచ్చాను. ఆయన రాసిన ఉత్తరం ఉంది. సిగ్గరిపి ఎట్లేదా అంటే అగ్రవర్ణాలు ఉండాలి జడ్జీలుగా, పేదోళ్ళు ఉండకూడదా? పేదవాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదని మేము అంటలేం, మా పేదోళ్ళు కూడా ఉండాలా వద్దా? కాబట్టి అతను మొత్తంగా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళ మనిషి తప్ప పేదోళ్ళ మనిషి కాదు. దళిత వ్యతిరేకి, బీసీ వ్యతిరేకి, బ్రాహ్మణ వ్యతిరేకి, బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి. ఆయన కొడుకు తప్ప ఆ ప్రభుత్వం ఎవరికి ఉపయోగపడటం లేదు. 1,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, దుబాయ్లో దాస్తున్నారు. వినండి సార్, దుబాయ్లో దాస్తున్నారని చెప్తున్నారు, అమెరికాలో దాస్తున్నారని చెప్తున్నారు, సింగపూర్లో దాస్తున్నారని చెప్తున్నారు. ప్రజలంతా అనుకుంటున్నారు ఒక జగనే పట్టుకొని జగన్ దొంగ, ఈయన దొంగ కాదా? ఈయన దొంగ కాకపోతే సార్ 3 సార్లు ముఖ్యమంత్రి అయినావు, నువ్వు నీతిమంతుడవే అనుకున్నావు. మరి నీతిమంతుడు అయితే స్టే ఎందుకు సార్? నీ మీద కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి, సిబిఐ చేత విచారణ జరిపితే నువ్వు శుద్ధపూసమని బయటకు వస్తే అందరం ఆయన శుద్ధపూస అంటారు కదా ప్రజలంతా. ఇవాళ మాలాంటి వాళ్ళం నేను డిఫెండ్ చేయలేక సస్తున్న దొంగవైనా ఆ పార్టీలో ఉన్నోళ్ళు ఈయన డిఫెండ్ చేయలేక సస్తున్నారు. ఇవాళ నువ్వు దొంగవ ఎక్కడ దొంగవో అందరికీరికే, ఇవాళ ఏ కుంభకోణాలు ఎక్కడెక్కడ తిరిగినా అందరికీరికే. నేను ఇవాళ మీ మీడియా పరంగా కూడా నేను చెప్పేది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి గతంలో కోట్లలో ఉన్నటువంటి స్టేలన్నీ కూడా రీఓపెన్ చేసి విచారణ జరపాలి. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ టర్మ్లో జరిగినటువంటి వాటి మీద కూడా సిబిఐ చేత విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. సరే, ఇప్పుడు చంద్రబాబు గారి సంగతి పక్కన పెడితే తెలంగాణ విషయంలో మీరు తెలంగాణ ప్రాంత వాసులు కాబట్టి ఇప్పుడు మీ రాజకీయ అడుగులు ఎటువైపు పడే అవకాశం ఉంది? చూడండి, వాస్తవంగా చాలా బాధాకరం విక్రమ్ గారు నా పొలిటికల్ లైఫ్. ఏంటంటే నాకేమో వ్యవస్థాపరంగా మార్పులు రావాలని కోరుకునే మనిషి నేను. వ్యక్తిగతంగా లాభాల కోసం నేను రాజకీయాలకు రాలేదు. మా అంబేద్కర్ చెప్పిన విధానం, మా జగజ్జీవన్ రామ్ చెప్పిన విధానం,
ఎంతోమంది మహనీయులు చెప్పిన విషయం. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి యొక్క శిష్యునిగా చేరి అసలు ఏదో రకంగా ఈ వ్యవస్థ కొంత మేలు చేయాలనేటువంటిదే నాకు ఉన్నటువంటి అభిప్రాయం. దాంట్లో ప్రతి విషయం కూడా ఈ బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఆ ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి పనిచేయించాలనేది నా ఉద్దేశం తప్ప మరొకటి కాదు. కానీ దురదృష్టం ఏంటంటే అడుగడుగున నేను ఒక కాలంలో నాకు టికెటే రాకుండా చేశాను. ఏ వ్యక్తులనైతే నేను తీసుకొచ్చి అంటే దీనివల్ల మీరు అవుట్ స్పోకెన్. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు సార్ మీకున్న అవుట్ స్పోకెన్ చేతులు కట్టుకొని పాలేరులాగా బతుకొద్దు అనేది మా అంబేద్కర్ చెప్పిన మాట. ఒకటి అటు చెప్తే ప్రయోజనం లేదు. ఒకవేళ ఆనాడు అంబేద్కర్ గారు కనుక మరి లా మినిస్టర్ ఉన్నాడు నెహ్రూ గవర్నమెంట్లో, మరి ఆయన ఈ మైలా బిల్లు కోసం రిజైన్ ఫర్, అదొకటే కాదు మా రిజర్వేషన్ల కొరకు బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొట్లాడి మాకు రిజర్వేషన్లు ఇప్పించినాడు. నేను అంటున్నా కొట్లాడకపోతే సమస్యల పరిష్కారం ఎట్లయితే సార్? మా గురుకుల పాఠశాల గురించి నేనే చెప్పాను ఎన్టీఆర్కి. మా గురుకుల పాఠశాల ఇవాళ వందలైనాయే, దానికి కారణం నేను. అర్థమైందా? అనేక సందర్భాల్లో మాండలిక విధానాల్లో కానీ లేదంటే ప్రభుత్వ పాలసీ 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చే దాంట్లో కానీ ప్రతి విషయంలో 1 కేజీ పెంచమనో లేకపోతే 1 రూపాయి పెంచమనో ప్రతి విషయంలో కూడా అంటే రామారావు గారి దగ్గర కావచ్చు, చంద్రబాబు దగ్గర కావచ్చు, ఇంకొకరి దగ్గర కావచ్చు, నేను సూచనలు ఇవ్వడానికి నేను వెనక ఉండి సరే ఇంతెందుకు సార్. ఒకరోజు అయితే 99లోనే అనుకుంటా నేను, అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే హైదరాబాద్ అనేటువంటిది సెకండ్ క్యాపిటల్ ఇక్కడ ఉంటే బాగుంటుందని ఆయన ఒక బుక్లో రాసిపెట్టాడు. దాన్ని నేను అసెంబ్లీలో చదివి వినిపించాను చంద్రబాబు నాయుడు గారు. కదా విషయం ఏంటంటే వ్యవస్థ మార్పు కోసం ఈ వర్గాలకు మేలు జరిగేదానికోసం మనవంతు కర్తవ్యంగా ఏమైనా చేయాలన్నా చేయడానికి మనం ఏం చేయాలని ఆలోచించే మనిషి తప్ప మరొకటి కాదు. అది ఎవరికి నచ్చదు కదా సార్. ఇప్పుడు ఊళ్ళల్లో పోయి ధనిక వర్గాలు పేద వర్గాలంతా ఒక దగ్గర కూర్చొని ఒక దగ్గర భోజనం చేయాలని నేను చెప్తాను దళితుడిగా. అది చాలామందికి నచ్చకపోవచ్చు, నచ్చినప్పుడు వాళ్ళు నా మీద వ్యతిరేకం అవుతారు. వ్యతిరేకం కావచ్చు కానీ నేను ఫేస్ చేశాను వెనుక దళితులకు. అందుకనే 6 సార్లు గెలిచాను నేను. తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇండిపెండెంట్గా గెలిచాను 89లో. ఈ దుర్మార్గుడు ఇతని మా జిల్లా నాయకులు కొంతమంది కలిసి నాకు టికెట్ రాకుండా చేస్తే ఎన్టీ రామారావు గారి మనిషిగా ఆయన పేరు చెప్పి ఇండిపెండెంట్ కూడా గెలిచాను. గెలిచిన తర్వాత మళ్ళా ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళాను. ఎవరు వెళ్ళారు? అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయ చరిత్రలో టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా గెలిచి ఎవరు టికెట్ ఇవ్వలేదో ఆయన దగ్గరికి పోయినో నేను ఒక్కనే అపోజిషన్లో. అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయాడు కల్వకుర్తి నుంచి. నాచారం వెళ్ళా నేను గెలవగానే ఆయన దగ్గర పోతే లేచొచ్చి కౌగలించుకొని నువ్వు నా మనిషి అని ఎంతో ఉప్పొంగిపోయినాడు ఇండిపెండెంట్ గెలిచినాడు ఒక దళిత బిడ్డ అని. బ్రదర్ ఇక్కడ మనిషి రియలైజేషన్ అదే. మళ్ళా 94లో ఎన్నికలు అయితే 40,000 మెజార్టీతో గెలిచాను. 85లో 40,000 మెజార్టీతో గెలిచాను. ప్రజలందరూ ప్రేమతో నన్ను గెలిపించుకున్నాడు గెలిపింది. 6 సార్లు నేను ఈ రాష్ట్రంలో ఒక దళితుడే గెలవగలిగాను. పోటీపడే గెలిచాను, అది కూడా చెప్తున్నా పోటీపడి గెలిచాను. ఎవరికి దాసోహం చేసిన బతకలేదు. అట్లా చేయడానికి రాజకీయాలు అక్కర్లేదు. కాబట్టి ఒక దళితుడు గట్టిగా ఉంటే 2వ సారి టికెట్ ఇయ్యారు సార్. ఒక బీసీ గట్టిగా ఉంటే 2వ సారి టికెట్. అన్ని పార్టీలు అంతే. ఎవరో ఒకరు అది కూడా ఎవరినో మేనేజ్ చేసుకోవాలి, ఒక పెత్తందారిని మేనేజ్ చేసుకుంటే ఇస్తారే కానీ అదర్వైజ్ ఇయ్యరు. బట్ నేను అట్లా ఇయ్యని దానికి ఎదురొడ్డి నేను 6 సార్లు గెలిచాను. అది కూడా తప్పేనా? కొంతమంది అంటారు వీరికి వ్యతిరేకం. అవునయ్యా, నేను పొలిటికల్గా నా ఎగ్జిస్టెన్స్ కోరు నాకు నేను కాపాడుకోవడం కోసం తప్పు చేసిన తప్పనకపోతే నేను లీడర్ అవుతాను. నా వర్గాలకు అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని చెప్పకపోతే నేను లోపలన్నా చెప్పాలి, బయటన్నా చెప్పాలి. పార్టీ లోపల ఉంటే పార్టీలు చెప్తాం గట్టిగా, బయట ఉంటే బయట నుంచి చెప్తాం. ఈ 2 పాత్రలు నేను పోషించిన కాబట్టే నేను 6 సార్లు గెలవగలిగాను. నేను ప్రజా వ్యతిరేకం అయితే ఎందుకు గెలుస్తాను చెప్పండి. ఓకే, సో మీ వాయిస్ చట్టసభలో వినపడాల్సిన అవసరం ఎంతో ఉందండి. అందువల్ల 2019లో మీరు పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఇండిపెండెంట్గానా లేకపోతే ఏదైనా పార్టీలోకి వెళ్తారా? ఈరోజు వరకు అయితే నేను వాస్తవంగా చెప్పాలంటే నేను ఇంకా అంత దూరం నేను మాట్లాడలేదు సార్. కానీ నా ఆలేరు ప్రజలు మరొకసారి మొన్న కూడా ఈ జిల్లాలు ఏర్పడ్డ తెలంగాణ జిల్లాలు ఏర్పడ్డప్పుడు యాదాద్రి జిల్లా ఏర్పడడానికి కారణం నేనే. మీరు కృతజ్ఞతలు కూడా చెప్పిన పెద్ద ఎత్తున పోరాటం చేశాను, దానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. కాబట్టి నేను అనేది ఏంటంటే
మనం పోరాటం చేయకపోతే ఏది సాధ్యం కాదు. ఆ ప్రజలకు నేను గోదావరి జలాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. గోదావరి జలాలు ఆలేరు నియోజకవర్గానికి, అదేవిధంగా భువనగిరి డివిజన్కి, ముఖ్యంగా గోదావరి జలాలు దేవాలే. ఆ గోదావరి జలాల కోసం ఆలేరు నుంచి పోటీ చేయాలనేది నాకున్నటువంటి అభిప్రాయం. అది ప్రజల కోరిక, నా కోరిక కాదు. ఇప్పుడు నేను ఇండిపెండెంట్ గెలిచానంటే ప్రజలందరూ నిలబడి గెలిపిస్తే తప్ప నేను గెలిచే శక్తి నాకు లేదు. వ్యక్తిగతంగా నాకు డబ్బులు లేవు. అప్పుడు కాంగ్రెస్ ఊపు కూడా ఉంది బాగా, అందరూ ఊపులో ఉన్నారు. గవర్నమెంట్ కూడా వచ్చింది అప్పుడు 89లో, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కానీ నేను గెలిచాను కాబట్టి ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడ గోదావరి జిల్లాలో సాధనలు జరగాలంటే ఖచ్చితంగా నరసింహ గారు ఇక్కడ పోటీ చేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉందని మీ ప్రస్తుతం? టీఆర్ఎస్ గవర్నమెంటు మొన్న వచ్చింది కదా, పరిపాలన అయితే జరుగుతూ ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ కరెంటు 24 గంటల కరెంటు కానీ, నిన్న పెట్టినటువంటి రైతు బంధు కానీ, ఈ కార్యక్రమాలు కొన్ని ప్రజల్లోకి వెళ్ళినాయి. ప్రజల మనోభావాలు కూడా నిజంగా చెప్పాలంటే కొంత తృప్తికరంగానే ఉన్నారు ప్రజలు. అంటే రైతాంగం సంతృప్తికరంగా ఉన్నట్టు. అటువంటిప్పుడు మీకు టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వస్తే మీరు కన్సిడరేషన్ ఉందా? నేను ఒక మాట చెప్తా సార్, కేసీఆర్ నాకు మంచి మిత్రుడు, దాంట్లో వేరే అభిప్రాయం. రాజకీయంగా ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ అంటారా? అంతే కదా, ఇంత తొందరగా మనం తొందరపడాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ లోపు మీరు ఆంధ్ర పర్యటన, వాళ్ళ గవర్నమెంట్లో ఇద్దరు ఎస్సీలకు ఇవ్వకపోయినా మంచోళ్ళకి ఇద్దరు బీసీలకు ఇచ్చారని నేనే చెప్తున్నా కదా. మంచిని మంచి అని చెబుదాం, తప్పుని తప్పని చెబుదాం. దాంట్లో వాస్తవంగా ఒక 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 ఎస్సీ ఉంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ ఇయర్ ఇస్తారేమో చూడాలి. కాబట్టి నేననేది ఏంటంటే మన పాత్ర ఏంటి, ఆ వర్గాల పరంగా మాట్లాడాలి, ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాలి. ఆ పని అయ్యేటట్టు చూసాల్సిన బాధ్యత మనది. సరే, కొన్నిసార్లు ప్రభుత్వాలు చేయకపోవచ్చు, కానీ మన ధర్మం అయితే మనం పాటించాలి. సో ఈ లోపు ఆంధ్ర టూర్ ఏమైనా పెట్టుకుంటున్నారా? ఆంధ్ర టూర్ అనేటువంటిది ఇంకా డిసైడ్ చేయలేదు, కానీ బహుశా నేను జూలైలో మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ముందు తిరుపతి వెళ్ళి దర్శనం తిరుపతికి వెళ్ళి చంద్రబాబును ఓడించమనేటువంటి నినాదం తిరుపతి నుంచే తీసుకుంటాను. మీకు అంటే చంద్రబాబు గారిని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు కదా? ఏం తీవ్రం అండి, ఏం తిరుపతి ఏమన్నా అంటే నేనేం తీవ్రంగా చెప్తున్నా, తీవ్రంగా చెప్తున్నా. అది ఎన్టీ రామారావు మాటలనే చెప్తున్నా, నా సొంత మాటలు కానే కాదు. దీనివల్ల మీకు ఏమైనా బెదిరింపులు వచ్చినాయా? వచ్చినాయని చెప్తే నేను బలహీనం అయితే కాబట్టి నేను బయట చెప్తలేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అందరి క్రిమినల్, కనిపించని దొంగ, క్రిమినల్. మీరు చూడండి, ఎంతోమంది రకరకాలుగా నాకు మెసేజ్లు పెడుతున్నారు, రకరకాలుగా బెదిరింపులు వస్తున్నాయి. వాస్తవంగా నాకు ప్రాణభయం కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉన్నది. అయినా సరే నేను వాటి అన్నింటిని లెక్క చేసుకొని కాదు, నిజంగా లేదన్న జరిగితే నా అదృష్టంగానే భావిస్తాను. ఎందుకంటే చాలా బాధాకరం, ఇంత దుర్మార్గం, ఇటువంటి దుష్టుడి దగ్గర నేను నా జీవితం అంతా బలైపోయింది. భౌతికంగానే ఉన్నా నేను, మానసికంగా చనిపోయానని చెప్పాను కానీ. కాబట్టి సో రాజకీయమైనటువంటి ఆడుపోట్లని మీరు ఎదుర్కోవడం అనేది మీ రాజకీయ కెరీర్లోనే ఉంది. బహుశా నేను అనుకోవటం దాన్ని మీరు అధిగమించాలని. అయితే అట్ ది సేమ్ టైం వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు తావివ్వకుండా కొంత హేతుబద్ధంగా మీరు మాట్లాడాలని ఆశిస్తున్నాను. నేను ఇంతవరకు వ్యక్తిగతమైన విషయాలకు చూరికే పోలేదు. జరిగిన పరిణామాలు చెప్తున్నాయి తప్ప వ్యక్తిగతమని అంటే ఆయన ఇంట్లో పోయావు, నేను తింటున్నా తాగుతున్నాను, నాకేముంది వ్యక్తిగత దొంగ వ్యవస్థ అంటే మీరంతా చదువుకున్న వ్యక్తి. నేను ఒక మాట చెప్తాను, దొంగ అనే పదం దొంగను దొంగనకుండా మాట్లాడితే కూడా ప్రజలకు వెళ్ళదు. అది ఎట్లా దొంగ అనే దానికి చెప్పాను, నేను ఎన్టీ రామారావు నమ్మించి మోసం చేశాడు, ఆ జెండా ఎత్తుకొని పోయాడు. మరి ఎత్తుకపోయినా ఏమంటారు సార్, మా ఇంట్లో ఒక సొమ్ము పోయింది, ఎత్తుకపోయినా ఏమంటాం మనం? పదం దొంగే కదా, అంతే, వేరే ఉద్దేశం ఏమి లేదు. అంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థనే దళితులుగా పుట్టాలని ఎవడన్నా కోరుకుంటాడా అంటే ఏమనాలి సార్? అది దానికి ఏ రకంగా భావించాలి చెప్పండి. నా కులాన్ని అవమానపరిచాడు కదా, నా జాతులను అవమానపరిచాడు కదా. మీరు జాతుల్ని అవమానపరిచేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడా? బలహీన వర్గాలు జడ్జిలు కావద్దని చెప్పినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అయితే అర్హుడా? మోడీ లాంటి వాడితోని స్నేహం చేసి 4 సంవత్సరాలు కునికి ఇవాళ యూటర్న్ తీసుకొని మిత్రద్రోహం చేసేవాడు అరుడా? ఓదాకు అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు అయితే
ఇవాళ హోదాకు నేనే ముందున్నానని చెప్పడం సిగ్గనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారికి? ఇదంతా మోసం కాదా? నేననేది ఏంటంటే, ఏ విషయంలో నువ్వు పవిత్రత ఉన్నావు? పవిత్రంగా లేనటువంటి పరిస్థితిలోనే నా కడుపు మండి నేను మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప మరొకటి కాదు. నేను ఏవైతే మాట్లాడినో అవన్నీ కూడా అతనికి సూటబుల్, ఇంకా నేను తక్కువ మాట్లాడుతున్నా. కారణం ఏంటంటే, వేరే వర్డ్స్ లేవు, ఉన్నాయేమో కానీ నాకు తెలియదు. ఇది తక్కువ అంటారు? మరి చాలా తక్కువ, తక్కువ మాటలు మాట్లాడుతున్నాయి. విషయం ఏంటంటే, మనిషికి రియలైజేషన్ ఉండాలి, రియలైజేషన్ ఉండాలి. రియలైజేషన్ ఉంటే ఇంత దూరం రాదు కదా. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అడగటం నేను మర్చిపోయాను, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు ఎవరన్నా మీతో మాట్లాడారా? అంటే మీరు మాట్లాడిన విధానం చూసిన తర్వాత ఏమన్నా మీతో టచ్లోకి వచ్చారా? దగ్గుబాటి గారు కానీ జనరల్గా వాళ్ళ కుటుంబంలో మీరు గమనించాలి, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎవరికి అందుబాటులో ఉండి లేదంటే స్పందించేటువంటి సందర్భాలు ఎక్కడ లేవుగా సార్. వాళ్ళు స్పందిస్తే మంచిది. వాళ్ళు ఈ టైంలో స్పందిస్తే ఈయన రాజకీయంగా బుద్ధ పెట్టచ్చు, అధికారం వాళ్ళ చేతికి వస్తుంది. వాళ్ళు రాజకీయంగా ఇతనికి పతన దశ వచ్చింది. ఈ టైంలో ఆ జెండా ఇంకా అది పతనమైపోతుంది. కాబట్టి అది పతనం కాకుండా ఉండాలంటే మళ్ళీ వాళ్ళ చేతికి పోతే, అది ఎన్టీ రామారావు కొడుకు చేతికి పోతే తిరిగి మళ్ళా జీవం పోసుకునేటువంటి అవకాశం. ఇన్ కేసు అట్లాంటి జరిగితే మళ్ళీ మీరు తెలుగుదేశం చేరతారా? చేరేదేమో సార్, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం కదా. ఎన్టీఆర్ వారసులు వస్తే ఆంధ్రలో, తెలంగాణ కాదు ఆంధ్రలో మీరు సపోర్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నేను మోతకపల్లి నర్సింహులు, ఐ డ్రీమ్ విక్రమ్ గారితో మరి అనేక విషయాలు కూడా, రాజకీయ విషయాలు కూడా షేర్ చేసుకోవటం జరిగింది. ప్రేక్షకులంతా కూడా చూసి మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్కారం.